హాయ్ గాయస్, వెల్కమ్ అగైన్ టు ది క్వాంటమ్ సేస్ యూట్యూబ్ ఛానల్. మీకు తెలుసు, మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ని సాల్వ్ చేస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్లో కానీ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే, ఏ ఫ్యాకల్టీ అయినా సరే ఈ బుక్ని సాల్వ్ చేయడం, కంప్లీట్గా సాల్వ్ చేస్తున్నాం ఈ బుక్ని. వెరీ గుడ్ బుక్, చాలా మంచి బుక్, చాలా క్వశ్చన్స్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ బుక్లో. మీరు చూడండి, ఏ చాప్టర్ తీసుకున్నా సరే, మీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే ఈ బుక్ చాలా మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. తప్పనిసరిగా ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయండి, కాన్సెప్ట్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. టైమ్ అండ్ వర్క్లో మనం ఆల్రెడీ 2 పార్ట్స్ సాల్వ్ చేసాం. ఈ వీడియోలో మనం 2 పార్ట్స్ అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఈ పార్ట్లో ఇంకో 20 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, గత వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 40 దాకా సాల్వ్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 41 నుంచి చూడండి. మీరు ఆ 2 పార్ట్స్ చేసాం. బేసిక్ కాన్సెప్ట్ గురించి ఒక వీడియో, దానిలో 20 క్వశ్చన్ చేసాం. పార్ట్ 2లో ఇంకో 20 క్వశ్చన్ చేసాం మనం. ఆ 2 చూసి వచ్చినారని అనుకుంటున్నాను. చూడకపోతే కనుక ముందు ఆ 2 వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. క్వశ్చన్ నెంబర్ 41, ఏ టేక్స్ 5 డేస్ మోర్ దెన్ బి టు డూ ఏ సర్టెన్ జాబ్. ఏ అనేవాడు బి కంటే కూడా ఒక పని చేస్తానికి 5 రోజులు ఎక్కువ తీసుకుంటాడంట, అండ్ 9 డేస్ మోర్ దెన్ సి కంటే 9 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ది జాబ్ ఇన్ ది సేమ్ టైమ్ యాజ్ సి. ఏబి ఇద్దరు కలిసి ఆ పనిని సి చేసినంత టైంలోనే చేయగలరు. హౌ మెనీ డేస్ ఏ వుడ్ టేక్ టు డూ ఇట్ అంటున్నాడు. మరి ఏ ఒక్కడే ఒంటరిగా చేస్తే ఎంతకాలం పడుతుంది అని అడుగుతున్నాడు. చూడండి, ఏ అనేవాడు బి కంటే 5 రోజులు ఎక్కువ తీసుకుంటాడంట, మరియు సితో పోల్చుకుంటే 9 రోజులు ఎక్కువ తీసుకుంటున్నాడు. ఏబి ఇద్దరు కలిసి ఎంత పని చేస్తారంటే సి ఒక్కడే చేసినంత చేస్తారంట. సి ఒక్కడే ఏబి ఇద్దరు కలిసి చేసినంత పని చేయగలడు. ఏ ఒంటరిగా చేస్తానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నాడు. గత 2 వీడియోస్లో కూడా మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసాం. అయితే డైరెక్ట్గా ఆ మోడల్ని మనం డైరెక్ట్గా ఇచ్చాడు అక్కడ. ఇక్కడ ఏంటంటే దాంట్లో ఇంబెడ్గా ఇచ్చాడు, దాంట్లో ఇమిడిపోయి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సింపుల్, మీకు చూపించాను గత 2 వీడియోస్లో కూడా అటువంటి మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు కలిసి చేస్తే ఎంత కొంత సమయం పట్టింది, దాన్ని సంథింగ్ ఏదైనా ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఏంటంటే ఎక్స్ వాడుతున్నారు అంటే కనుక అర్థం చేసుకోండి ముందు కాన్సెప్ట్ని. ఏ కాడికి మీరు ఏదో ఎక్స్ ఆడితే పాపం అన్నట్టు చూడమాకండి. చూడండి, నేను వాడిన క్వశ్చన్స్లో ఇంతవరకు సాల్వ్ చేసిన క్వశ్చన్స్లో ది బెస్ట్ పాసిబుల్ వేలో సాల్వ్ చేశాను. మీకు అంతకంటే ఈజీ సొల్యూషన్ అయితే ఇక్కడ దొరకదు, తప్పనిసరిగా చెప్పగలను. ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇద్దరు కలిసి సంథింగ్ ఏదైనా ఎక్స్ కాలన చేస్తే, ఇద్దరు ఒంటరిగా చేసినప్పుడు తప్పనిసరిగా అంతకంటే ఎక్కువ టైం పట్టింది కదా. జనరల్ కామన్ సెన్స్, మనకి టైం అండ్ వర్క్ గురించి తేవాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు కలిసి వ్యక్తులు ఒక పని చేస్తే ఒంటరిగా చేస్తానికి మనకు దానికంటే ఎక్కువ కాలం పట్టింది. కాబట్టి ఇద్దరు కలిసి చేసిన ఎక్స్ కంటే ఏ అనేవాడికి ఒక ఏ ఆర్స్ ఎక్కువ పట్టింది అనుకోండి, స్మాల్ ఏ, అప్పుడు స్మాల్ ఏ ఆర్స్ ఎక్కువ పట్టింది అంటున్నాను. అటువంటిప్పుడు ఏకి మొత్తం పట్టిన కాలం ఏంది, ఎక్స్ ప్లస్ ఏ. సరే, ఎక్స్ ప్లస్ ఏ పట్టిందో ఏమో, ఎక్స్ట్రా ఏం పట్టింది, ఏ పట్టింది. అదేవిధంగా బీకి ఏం పట్టింది, ఇద్దరు కలిసి చేసిన దానికంటే ఒక బీ ఆర్స్ ఎక్కువ పట్టింది అనుకోండి, ఒక బీ గంటలు ఎక్కువ పట్టింది. అటువంటిప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత కాలంలో అవుతుందంటే ఆ ఎక్స్ కోసం మనం ఏం చేసాం, అండర్ రూట్ ఆఫ్ ఏబీ రాసుకున్నాం. చూపించాను అది ఎందుకు రాయాలనేది కూడా. డైరెక్ట్గా అండర్ రూట్ ఆఫ్ ఏబీ వెరీ సింపుల్గా 1 సెకండ్లో చెప్పేయచ్చు. అటువంటి క్వశ్చనే, ఇటువంటి క్వశ్చన్స్ని మనం పార్ట్ 1లో చూసాం, పార్ట్ 2లో కూడా సాల్వ్ చేసాం. పార్ట్ 1లో మీకు అది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఎందుకు అలా రాసుకుంటామనేది. పార్ట్ 2లో అటువంటి క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసాం మనం. ఇది కూడా అటువంటిది, డైరెక్ట్గా అలా ఇవ్వకుండా దాన్ని ఎంబెడెడ్గా ఇచ్చాడు. మనం దాన్ని అలా విధంగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏబీ ఇద్దరు కలిస్తే సి ఒక్కడే అంత పని చేస్తాడంటే, ఇప్పుడు మనం సి బదులు ఏమి రాసుకోవచ్చు, సి అంటే ఏ ప్లస్ బి చేశారనే రాసుకోవచ్చు. ఎందుకంటే సి అనేవాడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఇంత పనిచేశాడు కాబట్టి సి అనేవాడు ఒక్కడే ఏబి ఇద్దరికి సమానమని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఏ టైమ్స్ 5 డేస్ మోర్ దెన్ బి టూ డేస్ సర్టిన్ జాబ్, అండ్ 9 డేస్ మోర్ దెన్ సి. ఏ అనేవాడు ఏం చేస్తున్నాడంటే, ఏ అనేవాడు సి కంటే కూడా 9 రోజులు ఎక్కువ తీసుకుంటున్నాడంట. సి కంటే 9 రోజులు ఎక్కువ తీసుకుంటున్నాడు. ఎవరికంటే, సి కంటే కూడా 9 రోజులు అధికంగా తీసుకున్నాడు. 9 పట్ల వారికి, కేవలం 9 రోజులు కాదు, సి ఎంతైతే తీసుకున్నాడు అంటే ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంతకాలం అయితే పట్టిద్దో దానికంటే కూడా 9. ఇక్కడి నుంచి మనం సి అని కూడా మాట్లాడను, ఇద్దరు కలిసి పనిచేసిన కాలం అని చెబుతాను. ఎందుకంటే సి అంటే ఏ ప్లస్ బి అయిపోయింది. ఇద్దరు కలిసి పనిచేసిన కాలం కంటే కూడా ఏ అనేవాడు 9 గంటలు ఎక్కువ తీసుకున్నాడు, 9 రోజులు ఎక్కువ తీసుకున్నాడు. బి అనేవాడు ఏం చేస్తాడంటే చూడండి, బి అనేవాడు బి కంటే 5 రోజులు ఎక్కువ, ఏ అనేవాడు బి కంటే 5 రోజులు ఎక్కువ. వీడి కంటే 5 రోజులు ఎక్కువ అంటే ఇద్దరు కలిసి పనిచేసిన కాలానికంటే ఎంత ఎక్కువ తీసుకోవచ్చు, 4 డేస్. ఓకే, సి అనేవాడు ఏ నుంచి 9 అడుగుల దూరంలో ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య 5 అంటే నిజానికి అప్పుడు సిఎల్ అంటే ఏ ప్లస్ బికి బికి ఎంత దూరం ఉన్నట్టు, 4 కదా. అప్పుడు 4
ఏని వాడు అక్కడే చేస్తే ఎంత కాలం పట్టిద్ది అని అడుగుతున్నాడు. హౌ మెనీ డేస్ వుడ్ ఏ టేక్ టు డూ ఇట్ అంటున్నాడు. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బికి తెలుస్తుందిగా, ఇప్పుడు ఏ ప్లస్ బి ఇచ్చిన డేటా అది, ఇద్దరు కలిసి ఎంతకాలంలో చేస్తారంటే మనం ఇప్పుడు చెప్పేయచ్చు. ఎంతకాలంలో చేస్తారు? అండర్ రూట్ ఆఫ్ ఏబి, దట్ ఈస్ 9 × 4 ఎవరు వస్తారు? 36 రాస్తావు అంటే ఏం చెప్పుకోవచ్చు? 6. ఓకే, అంటే ఇద్దరు కలిస్తే 6. మనకు కావాల్సింది ఏ ఎంతకాలంలో పనిచేస్తాడని అడుగుతున్నాడు. ఏ ఎంతకాలంలో పనిచేస్తాడంటే కనుక ఈ సి ఇద్దరు కలిసి చేసిన దానికంటే వాడికి 9 ఎక్కువ పడతాయి. కాబట్టి 6 × 9 ఎక్కువ కూడా ఏ ఎంతకాలంలో చేస్తాడని చెప్పొచ్చు. 15 రోజుల్లో చేస్తాడు. చూడండి, మీకు ఇప్పుడు ఇదంతా తెలుసుంటే ఎంతసేపట్లో ఈ క్వశ్చన్ అయ్యిద్ది అనేది ఒకసారి గమనించండి. అందుకే నేను చెప్పేది ఇప్పుడు కాన్సెప్ట్స్ని మీరు నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఇది షార్ట్ కట్టు, ఇది ఆన్సరు, పలానా పదం ఉంటే ప్లస్ రాయమన్నారు ఫ్యాకల్టీ, పలానా పదం ఉంటే మైనస్ రాయమన్నారు, పలానా పదం ఉంటే ఉత్తరాన్ని చూడమన్నారు, ఆ విధంగా కాదు. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎందుకు చేయమన్నాడు? ఎవరికి తెలుసు? ఆడికి మాత్రమే తెలుసు. ఎందుకు చేయమన్నాడు? అది చేద్దాం, ప్లస్ చేద్దాం, మైనస్ చేద్దాం అన్నట్టు కాదు. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఈ విధంగా ఎందుకు రాస్తావు అనేది నేను పార్ట్ 1లో చాలా వివరంగా చూపించాను. పార్ట్ 1 చూడండి తప్పనిసరిగా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా మీకు తెలుసు. అప్పుడు ఈ క్వశ్చన్ ఎంతసేపట్లో అయిపోయిందో చూడండి. చదువుతారు మీరు క్వశ్చన్ని. ఏ టేక్స్ 5 డేస్ మోర్ దెన్ బి టు డూ సర్టెన్ జాబ్ అండ్ 9 డేస్ మోర్ దెన్ సి. ఏబి టుగెదర్ కెన్ డూ దిస్ జాబ్ ఇన్ ది సేమ్ టైమ్ యాజ్ సి. ఇక్కడే అర్థమైపోవాలి మీకు. ఈ స్టేట్మెంట్ చదవడం కానీ ఏబి ఇద్దరు కలిసి సి చేసినంత కాలం చేస్తున్నారంటే సి ఒక్క సి అన్న రాసుకోవచ్చు మనం, ఏ ప్లస్ బి అన్న ఒకటే అర్థమైపోయింది. అయితే ఏకి ఎంత కాలం పడుతుంది? ఏ అనే వర్డ్ బి కంటే 5 రోజులు ఎక్కువ తీసుకుంటున్నాడు, సి కంటే 9 ఎక్కువ. సి కంటే 9 ఎక్కువ, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 4 కాబట్టి అని చెప్పేసి 4, 9 × 4 = 36 కాబట్టి అది 6 అని తీసుకుంటాం. ఏబి 6, సి ఏ నెంబర్ 9 రోజులు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి 6 + 9 = 15 అని చెప్పి పెట్టేస్తాం. వితౌట్ పెన్ అండ్ పేపర్ మీకు ఎంతసేపు పడుతుంది? ఓన్లీ 3 to 5 seconds. ఒక్కొక్కరు ఒక్క స్థాయిలో ఆలోచించగలరు కాబట్టి, అందరూ అదే వేగంతో ఆలోచించలేరు కాబట్టి కొద్ది స్లో మీరు స్లోగా ఆలోచిస్తే 5 సెకండ్స్ పట్టచ్చు, ఫాస్ట్గా ఆలోచిస్తే 3 సెకండ్స్, మ్యాక్సిమం మహా ఇంకా స్లోగా మీరు ఆలోచించగలిగితే కనుక 7 సెకండ్స్ వితౌట్ పెన్ అండ్ పేపర్. అది కూడా ఇదంతా కూడా మీకు తెలవాలి. ఇదంతా రాయరు కదా, ఇది కూడా రాయరు కదా, వితౌట్ పెన్ అండ్ పేపర్ చెప్పేయచ్చు. దట్ ఈస్ 15. ఓకే, 15 డేస్. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ వన్ వచ్చి నెంబర్ 42. ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. ఏ అనేవాడు బి కంటే డబుల్ వేగంతో చేస్తాడంట. ఇఫ్ బి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 12 డేస్ ఇండిపెండెంట్లీ, ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ద జాబ్ అంటున్నాడు. ఓకే, ఏనేవాడు బి కంటే డబుల్ వేగంతో చేస్తాడంట. డబుల్ వేగంతో చేస్తాడంటే ఎందుకు చేస్తున్నాడు? బి చేసే పని కంటే డబుల్ పని చేస్తాడు కాబట్టి వాడికి సగం టైమే పట్టింది. ఒకవేళ ఆలోచించుకోగలిగితే, కావాలనుకుంటే మన టైం గురించి ఆలోచించగలిగితే సగం టైమే పట్టింది. ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి, కాబట్టి బి అనేవాడు ఒక పని చేస్తే ఏ అనేవాడు రెండు పని చేస్తాడని అనుకుందాం. ఇఫ్ బి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 12 డేస్ ఇండిపెండెంట్లీ, ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ద జాబ్ ఈజ్ అంటున్నాడు. మరి బి అనేవాడు అక్కడికి ఎంత కాలం పట్టింది అంటే 12 రోజులు పట్టిద్దంట. అంటే రోజుకు ఒక్కొక్క చప్పున 12 రోజుల్లో పని పూర్తి చేశాడంటే టోటల్ వర్క్ ఏమై ఉంటుంది అప్పుడు? 12 అయింది. రోజుకు ఒక్కొక్కటి చప్పున 12 రోజులు చేస్తే టోటల్ వర్క్ ఏమైంది? 12 అయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి పని చేస్తారు. ఇద్దరు కలిస్తే ఏం జరిగింది పని? మరి ఈడు రెండు చేస్తాడు, ఈడు ఒకటి చేస్తాడు. ఏమైంది? ఏ బిల్ కూడా రాయలే నేను, అర్థం చేసుకోండి. ఇంకా ఈడు బి, ఇది ఏ. ఇద్దరు కలిస్తే ఎవరు రాస్తారు? 3 చేస్తారు. 12 పనిని 3తో చప్పని చేసుకుంటే ఏం పట్టింది? 4 డేస్ పట్టింది. ఏం చెప్పుకోవచ్చు అప్పుడు? ఆప్షన్ ఏ వన్ ఆన్సర్ అవుతుంది. వీటికి షార్ట్ కట్స్ కూడా అనేక ఇస్తూ ఉంటారు. 42కి ఏం చెబుతుంటారు? ఓకే, కంప్లీట్ ది ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటే ఈడేం చేస్తాడు ఇప్పుడు? 6లో చేసేస్తాడు కదా, ఈడు 6లో చేసేస్తాడని కదా. ఏ అనేవాడు ట్వైస్ ఫాస్ట్గా చేస్తాడు కాబట్టి బీకి. ఏ అనేవాడు ఏం చెప్తారు అప్పుడు? వీడు 12 రోజులు పెడితే అది సగం టైమే పట్టిద్దిగా చెప్పాను ఇందాక నేను. మనం ఆలోచించగలిగితే అది టైం దృష్టిలో ఆలోచించాలంటే కనుక సగమే పట్టిద్ది ఏ అనేవాడికి. అటువంటిప్పుడు వీడు 12 పెడితే అడికి 6 పట్టిద్ది. ఆ రెండు నెంబర్లు చూడగానే ఏం చెబుతుంటారు? ఏబి 12 × 6 / a + b అయింది, ఇద్దరు కలిసి చేస్తున్నారంటాడు. దట్ ఈస్ 18 అవుట్లో 14 అయిపోయింది, 4 వెరీ షార్ట్ కట్, 1 సెకండ్ క్వశ్చన్ అంటాడు. టైమ్ అన్న వరకు 1 సెకండ్ సాల్వ్ చేపిస్తామంటారు. ఓకే, ఆ క్వశ్చన్ వరకు ఓకే. నీ కాన్సెప్ట్ తెలియకుండా ఆ షార్ట్ కట్లు నేర్చుకుని ఏం చేస్తా? తర్వాత ఇదే విధంగా ఇవ్వడుగా, ఇదే విధంగా ఇవ్వడు కదా. అప్పుడు కాన్సెప్ట్ తెలియకుండా ఏం చేస్తాం? జస్ట్ చేస్తాం అంతే. వెరీ షార్ట్ కట్ అని అటెండ్ 1 షార్ట్ కట్ లక్ష చెప్పగలం. కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆ క్వశ్చన్ అంతే ఇవ్వడు కదా, కాన్సెప్ట్ తెలిసి నువ్వు ఎటువంటి ఇచ్చినా కూడా అర్థం చేసుకోగలం. ఏం లేదు, ఇక్కడ 12 పెట్టు, బై ఏ ప్లస్ బి పెట్టాడు అంటాడు. వెరీ షార్ట్ కట్ విత్ ఇన్ 2 సెకండ్స్, ఓన్లీ 2 సెకండ్స్ టైం అండ్ వర్క్ అయిపోయింది. టైం అండ్ వర్క్ ఏం లేదు, 2 సెకండ్స్ చాప్టర్ అంతే. అది టైం అండ్ వర్క్ 2 సెకండ్స్ చాప్టర్ అయితే బుక్లో రాయడం ఎందుకు, ఎగ్జామ్లు ఇవ్వడం ఎందుకు? క్వశ్చన్స్ అటువంటి అక్కడక్కడ ఎప్పుడో ఒకసారి అకేషనల్గా ఇటువంటివి పడుతుంటే అదే డైరెక్ట్గా. అటువంటిప్పుడు దాన్ని చేస్తారు కూడా ఎంతసేపు పట్టింది? మీరు ఈ ఫామ్ రాసి ఎక్స్వై గుర్తు చేసుకొని రేసేలోపు ఇది అయిపోయింది, బ్రెయిన్ పనిచేసింది. ఇదే ఉంది, జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మో ఇదేంటి సార్,
దీన్ని ఈ విధంగా చేస్తే ఇంకా షార్ట్ కట్ కదా భయంకరమైన షార్ట్ కట్ కదా అని చెప్పి చూస్తూ ఉంటాం అంటాం స్టూడెంట్స్ ఎక్కడ సార్ నేర్చుకొని ఒకటి మనం నేర్చుకున్నామంటే సబ్జెక్టులో అన్ని క్వశ్చన్స్కి ఇంప్లిమెంట్ అవ్వాలి ఆ ఒక్క క్వశ్చన్కే కాదు జాగ్రత్త చూడండి నెక్స్ట్ వన్ ఏ ఇస్ ట్వైస్ యాజ్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి ఏ అనేవాడు బి కంటే డబుల్ వర్క్ చేస్తాడంట ఇఫ్ దే వర్క్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద జాబ్ ఇన్ 18 డేస్ ఇఫ్ ఏ అలోన్ డస్ ద జాబ్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ కంప్లీట్ ద జాబ్ అంటున్నాడు చూడండి అర్థం చేసుకొని సబ్జెక్ట్ పరంగానే చేయండి ఎంతసేపు పట్టిందో చూడండి మీరు దానికైనా షార్ట్ కట్ అక్కర్లేదు భయంకరమైన వాళ్ళు గుర్తు ఇట్లా ఈ క్వశ్చన్ వస్తే ఈ విధంగా చేయమని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు మీరు చూడండి ఎంత సింపుల్గా చేయొచ్చు అనేది ఏ ఇస్ ట్వైస్ యాజ్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి ఏ అనేవాడు ఏం చేస్తాడంటే బి కంటే డబుల్ పని చేస్తాడు అంటే ఏం అర్థం చేసుకోవచ్చు మీరు వీడు ఒకటి ఇటు రెండు వీడు ఒకటి రెండు అవి కూడా రాయక్కర్లేదు మీరు ఎప్పుడు నేను చెప్పేది అదే బ్రెయిన్ వాడ్ యూజ్ చేసుకోండి అప్పుడు ఇంకెవడు మీకు షార్ట్ కట్ చెప్పక్కర్లా ఏ ఈస్ ట్వైస్ యాజ్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి ఏ అనేవాడు బి కంటే డబుల్ వర్క్ చేస్తాడు అంటే బి ఒకటి చేస్తే ఏ రెండు చేస్తాడు ఇది వర్క్ టుగెదర్ దాన్ని కంప్లీట్ జాబ్ని 18 డేస్ మరి ఇద్దరు కలిస్తే రోజుకి ఎంత జరుగుతుంది వీడు ఒకటి రెండు అంటే మూడు జరుగుతుంది మూడు చొప్పున 18 రోజులు జరిగిందంటే మొత్తం 54 అంతేనా మూడు చొప్పున 18 రోజులు జరిగిందంటే ఏం చెప్పుకోవచ్చు 54 ఇప్పుడు 54 పని ఎవరు చేయాలి ఏ ఒక్కడే చేయాలి ఏ ఒక్కడే చేయాలంటే ఏ రోజు రెండు చేస్తాడు కాబట్టి 54/2 27 ఆప్షన్ ఏ 43 ఏమైపోయింది ఆప్షన్ ఏ అయిపోయింది పెన్ను వాడేమో పేపర్ వాడేమో ఎంతసేపు పట్టింది ఎవరైనా చెప్పాడు మీకు ఈ పద్ధతిలో చేయండి అని నేను చెప్పాను ఈ క్వశ్చన్ వస్తే ఈ విధంగా చేయాలి ఈ పై ఇక్కడ ఈ పదం పడితే కొంచెం చేస్తుంటారు పదాలను బట్టి కూడా చేస్తుంటారు కిన్నను బట్టి ఇది రాయాలి ప్లస్ అని రాయాలి ఇంకోటి ఏదో పడితే అది రాయాలి మైనస్ రాయాలి ఇంకోటి ఫుల్ స్టాప్ ఎక్కడ పెడితే కనుక మీరు క్వశ్చన్ పేపరు వెనక తిరిగి రాయండి ఏందది మీరు ఆ విధంగా అలవాటు పడద్దు ఇప్పుడు ఏం చేసాం సింపుల్గా రాసుకోవడానికి కావాలంటే ఇప్పుడు మీకు కొత్తగా చేసే వాళ్ళు అయితే రాసి చూపిస్తాను చూడండి ఏనేవో ట్వైస్ యాజ్ గుడ్ వర్క్ మైనస్ బి అంటే బి ఒక పని చేస్తే ఏ రెండు పని చేస్తున్నాడు ఇద్దరు కలిస్తే 18 పట్టింది అంటే ఈడు రెండు ఈడు ఒకటి ఇద్దరు కలిస్తే రోజుకు మూడు జరిగింది మూడు చొప్పున 18 రోజుల పాటు చేశారంటే టోటల్ వర్క్ ఏమైంది 3x18 దాన్ని సరే ఎవరు చేయాలి ఏ ఒక్కడే చేయాలి ఏ కెపాసిటీ అంతా రెండు కెపాసిటీ రెండు తాడు చేసుకుంటే వెళ్తామైంది రెండు అవుట్లో రెండు తొమ్మిది తీసేస్తే దట్ ఈస్ 27 ఏ మాత్రం నేను అంతగా అజ్యూమ్ చేయలేను సార్ నేను పెన్ను రాసుకుంటాను అనుకున్న వాళ్ళు కూడా ఎంతసేపు పట్టింది ఈ లెక్క చేసి చూడండి మీరు ఫస్ట్ ఎంతసేపు పట్టింది ఓకే ఎంతసేపు పడుతుంది పట్టదు అది కూడా రాయకుండా నేను చూపించాను ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు ఈ 2 1 ఇవి కూడా రాయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ 7 2 చేస్తున్నాడు ఒకటి రోజు 3 జరుగుతుంది 18/3 జరుగుతుందంటే 54 పని ఏ చేస్తాడంటే రోజు 2 చేస్తున్నాడు 54/2 రాస్తాము దట్ ఈస్ 27 అయిపోయింది రెండుసార్లు క్వశ్చన్ని మీరు సాల్వ్ చేస్తే కనుక మీకే అర్థమైపోయింది మూడోసారి మీరు రంగాలని అబ్బో ఈ క్వశ్చన్ ఈ పెన్ను కూడా అవసరమా అని మీరే అంటారు నెక్స్ట్ వన్ డేవిడ్ అండ్ మైకెల్ టుగెదర్ కెన్ ఫినిష్ జాబ్ ఇన్ 4 hours 4 days 19 hours and 12 minutes ఇఫ్ డేవిడ్ వర్క్స్ 2/3 మైకెల్ స్పీడ్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు మైకెల్ టు ఫినిష్ ద సేమ్ జాబ్ అంటున్నాడు చూడండి డేవిడ్ మైకెల్ ఇద్దరు కలిస్తే ఒక పని 4 hours 19 minutes పూర్తి చేస్తారంట డేవిడ్ అనేవాడు ఎలా చేస్తాడంట వర్క్స్ 2/3 మైకెల్ స్పీడ్ డేవిడ్ అనేవాడు మైకెల్ స్పీడ్లో 2/3 వంతులో చేస్తాడు హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు మైకెల్ అలాంగ్ అలోన్ టు ఫినిష్ ద సేమ్ జాబ్ అంటున్నాడు మైకెల్ ఒక్కడే కనుక పనిచేస్తే ఒక ఒంటరిగా చేస్తే ఎంత కాలం పడుతుందని అడుగుతున్నాడు ఫస్ట్ వాడు ఈ స్పీడ్ ఈ సెకండ్ స్టేట్మెంట్ చూడండి ఇఫ్ డేవిడ్ వర్క్స్ ఎట్ 2/3 ఆఫ్ ది మైకెల్ స్పీడ్ డేవిడ్ అనేవాడు ఎలా చేస్తాడంటే మైకెల్ స్పీడ్లో 2/3 వంతు అంటే మైకెల్ 3 స్పీడ్ చేస్తే డేవిడ్ 2 చేస్తాడు మైకెల్ 3 పని చేస్తే డేవిడ్ 2 పని చేస్తాడు మరి ఇద్దరు కలిస్తే ఏం జరుగుతుంది రోజుకి 5 జరుగుతుంది ఓకే ఇద్దరు కలిస్తే రోజుకి 5 జరుగుతుంది ఓకే మరి ఎంత కాలం పట్టింది 4 days 19 hours and 12 minutes 4 hours 19 minutes అన్ని రోజుల్లో మారుస్తాను ట్రై చేద్దాం చూడండి 9 hours 12 minutes సారీ 19 hours 12 minutes 19 hours 12 minutes గంటలో మారుస్తానికి ఏం చేస్తాం నిమిషాలు నిమిషాలు గంటలో మారుస్తానికి 60 చేసాం ఓకే 1/5 అయిపోయింది ఇలా ఏమి రాస్తాం 96/5 ఏంటి అయ్యి 96/5 అవర్స్ ప్రస్తుతానికి గంటల్లో ఉంది మరి రోజుల్లో కూడా మార్చాలిగా ఇక్కడ చూడండి 4 రోజుల అంటే 4 96/5 ఏముంది రోజులు ఇప్పుడు ఈ పార్ట్ ఉన్న ఈ 96/5 అనే దాన్ని కూడా రోజుల్లో మారుస్తాం ఇవి గంటల్లో ఉన్నాయి గంటలను రోజుల్లో మార్చాలంటే ఏం చేయాలి డివైడెడ్ బై 24 24/4 తీసేసి ఏమైపోయింది 4 4 5 by days అయిపోయింది 4 4 5 by days 4 4 5 by days దాన్ని కూడా సింప్లిఫై చేసి మనం ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు 24/5 ఓకే 24/5 days పట్టింది మొత్తం వాళ్ళకి చేస్తానికి ఓకే ఈ కన్వర్షన్ మాత్రం జాగ్రత్త చేసుకోండి ఈ కన్వర్షన్ ఫాస్ట్గా చూడండి ఇక్కడ 4 19/1/5 19/96/5 అని డైరెక్ట్గా తీసుకోవచ్చు 96/5 ఏంటి ఈ గంటలు 96/5 గంటలని రోజుల్లో మార్చుకోవడానికి మళ్ళీ ఏం చేస్తాం 96/5 రోజులు మార్చడానికి ఏం చేస్తారు 24తో డివైడ్ చేస్తారు 4 times 4/5 4 4/5 అంటే ఏమి రాసుకుంటారు 24/5 అయిపోయింది ఇది అంతే
ఇదంతా కూడా చెప్పాను మీకు మీరు సబ్జెక్ట్ నేర్చుకోకునే కొద్ది లెక్క చిన్నది అయిపోయింది మీరు నేర్చుకోవడంత కాలం ఎవరైనా మనకు సహాయం చేస్తారు ఎవడైనా షార్ట్ కట్ చేస్తాడా ఎవడైనా షార్ట్ కట్ చేస్తాడా ఈ లెక్కకి ఎవడైనా షార్ట్ కట్ చేస్తాడా ఎన్ని లెక్కలకు ఎన్ని షార్ట్ కట్లను గుర్తుంచుకుంటాం ఎవడో చెప్పాడు సరే షార్ట్ కట్ కనిపెట్టాడు వాళ్ళు ఎట్టాగో చేశాడు నిన్ను మాయ చేశాడు మొత్తానికి ఆ లెక్క వరకు ఏదో ఒకటి కనిపెట్టేసి ఇక్కడ టీచర్ కాబట్టి ఇది అమ్మా ఆన్సర్ అంటాడు అయిపోయింది తర్వాత ఆ లెక్క రాదు నీకు ఏం చేస్తావు వెళ్ళి చూడండి ఎంత అయిపోయింది మీరు ఇక్కడ మీరు స్కిల్ పెంచుకోవాలి స్కిల్ పెంచుకోవాలి దానికి మీరు దానికోసం ఎక్సర్సైజ్ చేయండి షార్ట్ కట్ ఎవడో చదువుతాడేమో మంత్రం చదువుతాడేమో అని దాని ఎత్తికే కంటే మీరు స్కిల్ పెంచండి అయిపోయింది ఎనలైజ్ చేయండి కొంచెం 24/5 డేస్ ఓకే ఎన్నాళ్ళు పట్టింది 24/5 రోజులు పట్టింది రోజుకు 5 చొప్పున ఇటు 2 చేస్తున్నాడు ఇటు 3 చేస్తున్నాడు రోజుకు 5 చొప్పున 24/5 రోజుల్లో ఎంత పని చేస్తారు 24/5 రోజుల్లో రోజుకు 5 చొప్పున ఎంత పని జరిగింది 5 క్యాలిక్యులేటర్ తెలిసిందే మనకి 24 ఇది టోటల్ వర్క్ అనమాట సరే క్యాలిక్యులేషన్ ఓకే ఉంచండి అలా 24/5 × 5 అంతా టోటల్ వర్క్ ఉంది ఎందుకని 24/5 రోజుల పాటు పనిచేశారు వాళ్ళిద్దరూ రోజుకి ఎంత చేశారు 5 చేశారు కాబట్టి టోటల్ వర్క్ ఏమైంది 24/5 రోజులు రోజుకు 5 చొప్పున చేసుకుంటే వెళ్తే ఎంత అయితే పని అయిద్దో అది టోటల్ వర్క్ అయింది ఇప్పుడు దీన్ని ఎవరు చేయాలి మైకిల్ ఒక్కడే చేయాలి మైకిల్ అనేవాడు ఒంటరిగా చేయాలి వాడి యొక్క కెపాసిటీ అంతా 2 వాడి యొక్క కెపాసిటీ అంతా 2 కాబట్టి దీన్ని 2తో చేసుకుంటే ఎంత కాలం పట్టింది 5 చేశాను 2 వన్స్ దట్ ఈస్ 12 డేస్ పట్టింది ఓకే 44కి ఏమైంది ఆప్షన్ ఓకే 5 ఇద్దరు చేస్తే 12 డేస్ ఓ సారీ ఇక్కడ మైకేల్ కాదు కదా మన మైకేల్ అడిగింది నేను డేవిడ్ పెట్టాను 2 ఒక్కసారి చూడండి మైకేల్ మనకు అడిగింది డేవిడ్కి అయితే కనుక 12 డేస్ ఓకే అది కూడా తప్పేం లేదు డేవిడ్కి అయితే కనుక మీరు ఆలోచనైతే 2 కెపాసిటీ పెట్టేవాళ్ళు 12 అయ్యేది మనల్ని మైకేల్ అడిగింది లెక్కలో మైకేల్ కాబట్టి చూడండి మైకేల్ కాబట్టి ఏం చేస్తాను ఇదే వర్క్ 24 అని తెలిసిపోయింది కదా ఆ వర్క్ని రోజుకి ఎంత చేస్తాడు 3 చేస్తాడు కాబట్టి మైకేల్ కాబట్టి ఏం చెప్పొచ్చు 8 డేస్ మన ఆన్సర్ అవుతుంది ఓకే డేవిడ్కి అయితే 12 రోజులు మైకేల్కి అయితే 8 డేస్ నెక్స్ట్ వన్ కొచ్చి నెంబర్ 45 ఏ త్రైస్ హ్యాస్ గుడ్ వర్క్ మైనస్ బి అండ్ సో టేక్ 60 డేస్ లెస్ దెన్ బి ఫర్ డూయింగ్ ది జాబ్ ది టైమ్ ఇన్ విచ్ దే కెన్ టేక్ టుగెదర్ అన్నాడు చూడండి ఏనేవాడంట బి కంటే 3 ఇంతలు ఎక్కువ పనిచేస్తాడంట మరి మనకు అక్కడ ఏమర్థమైపోవాలి ఆ స్టేట్మెంట్ చదువుతుంటేనే ఏనేవాడు బి కంటే 3 ఇంతలు ఎక్కువ పని చేస్తే బి కంటే 3వ వంతు టైమే కదా పట్టేది బి కంటే 3వ వంతు టైం పట్టిద్ది అంతే అర్థమైంది కదా ఆ స్టేట్మెంట్ నుంచి అండ్ కాబట్టి వాడు మరి ఎంతగా బి కంటే 3వ వంతు టైం తీసుకుంటాడంటే మరి అందుకోసం వాడికి తక్కువ టైం పడింది మరి ఏమన్నాడు సో టేక్ 60 డేస్ లెస్ దెన్ బి కాబట్టి బి కంటే 60 రోజులు తక్కువ తీసుకుంటాడంట ద టైమ్ ఇన్ విచ్ దే కెన్ డూ ద జాబ్ టుగెదర్ ఈజ్ అన్నాడు వాళ్ళిద్దరు కలిస్తే మరి ఆ పని ఎంతకాలంలో చేస్తారు అని అడుగుతున్నాడు వాళ్ళిద్దరు కలిస్తే ఎంతకాలంలో చేస్తారు అని చూడండి మరి ఏనేవాడు బి కంటే 3 ఇంతలు పని ఎక్కువ చేస్తున్నాడంటే బి కంటే 3వ వంతు టైం తీసుకుంటాడు కదా కాబట్టి బీకి పట్టిన టైం 3 అనుకుంటే ఏకి పట్టిన టైం 1 అనుకోవచ్చు బీకి పట్టిన టైం 3 అన్నాను అప్పుడు ఏకి పట్టిన టైం ఏమైపోయింది 1 అయింది మరి ఏమన్నాడు ఇక్కడ చూడండి ఏ కంటే ఎంత బి కంటే ఎంతకాలం తక్కువ తీసుకున్నాడంటే 60 తక్కువ తీసుకుంటాడు 60 రోజులు తక్కువ తీసుకుంటాడు ఇక్కడ 3 కంటే 1 తీసుకున్నాడంటే ఎంత తక్కువ 2 దాని యొక్క వాల్యూ ఏమన్నాడు 60 2 యొక్క వాల్యూ 3 ఇది బి మీరు కావాలంటే రాసుకోండి ఏ బి అది కూడా అక్కర్లేదు బి అనేవాడు కంటే ఏనేవాడు వీడు 3 తీసుకుంటే వీడు 1 మరి మనకి రేషియో ప్రకారం ఎంత డిఫరెన్స్ ఉంది 2 యూనిట్ల వాల్యూ 60 అని ఇచ్చారు కదా ఇక్కడ 60 రోజులు కాబట్టి ఒక్కో యూనిట్ వాల్యూ 30 ఒక్కో యూనిట్ వాల్యూ 30 కాబట్టి ఏకి పడుతున్న రోజులు 30 బికి పడుతున్న రోజులు 90 ఒక్కో యూనిట్ వాల్యూ 30 కదా మరి 31లో ఇక్కడ 30 రాస్తాం బికి పడుతున్న రోజులు 90 ఓకే ఇప్పుడు ఏమన్నాడు ద టైమ్ ఇన్ విచ్ ద టుగెదర్ ఇద్దరు కలిస్తే ఎంత కాలంలో పడుతుంది అని అడుగుతున్నాడు ఇద్దరు కలిస్తే ఎంత కాలంలో పడుతుంది ఇప్పుడు 30 90 ఇచ్చాడు కాబట్టి టోటల్ వర్క్ని ఏమనవచ్చు 90 రాసుకోవచ్చు 30 90 ఇచ్చాడు టోటల్ వర్క్ 90 రాసుకోవచ్చు బై వీడియో చేస్తాడప్పుడు రోజుకి 90 30 రోజులు చేస్తాడు రోజు 3 చేస్తున్నట్టు ఇంకోటి వర్క్ ఏమైంది దీనికి రెసిప్రోకల్ అని పెద్దది వాడే ఇచ్చాడు కదా 3 రెట్లు చేస్తాడని ఏనేవాడు 3 ఇంతలు చేస్తాడు కదా బి కంటే వాడే ఇచ్చాడు ఇంక మనకేం అక్కర్లేదు వాడే ఇచ్చాడు ఇది కూడా రాయక్కర్లేదు మీరు ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఏనేవాడు బి కంటే 3 ఇంతలు పనిచేస్తాడు కాబట్టి బి 1 చేస్తే 7 ఎంత చేస్తున్నాడు ఇప్పుడు 3 ఇద్దరు కలిస్తే ఏం జరుగుతుంది 4 జరుగుతుంది ఇద్దరు కలిస్తే 4 కాబట్టి 90/4 వేస్తాం దట్ ఈజ్ 22.5 రోజులు పట్టిద్ది 22.5 రోజులు చెప్పాను ఇది కూడా ఏముంది సార్ ఇది కూడా ఇట్లా ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై రాసేది చాలా సింపుల్గా అంటూ చెప్పాను కదా అటువంటి కట్స్ ఎక్కడో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అవి వస్తే మీకు టైం వరకు వచ్చినట్టు కాదు అది టైం వరకు మొత్తం ఆటలతోనే ఉందని కాదు ఈ విధంగా చేసిన మీకు ఎంత సమయం పట్టదు ఫాస్ట్ చేయండి 22.5 డేస్ ఓకే
and B can together, A and B can do a job together in 7 days. A is 1 3 by 4 times as efficient as B. The same job can be done by A alone, he is antunnadu. AB ఇద్దరు కలిస్తే ఒక పని 7 రోజుల్లో పూర్తవుతుందంట. ఏని వాడు ఎలా అంటే 1/3/4 రెట్లు B కంటే పనిమంతుడంట. 1/3/4 నేరాసుకోవచ్చు మనం 7/4. అంటే B అనే వాడు 4 చేస్తే ఏని వాడు 7 చేస్తున్నట్టు. ఓకేనా? A is 1/3/4. 1/3/4 ని తెలుసు కదా మీకు, మార్చగలరు కదా, 4 ఓట్లు తీసుకుంటారు ప్లస్ 3 వేసుకుంటారు 7/4. ఓకే, అది ఈ చిన్న చిన్న ఎన్న తెలవాలండి తప్పనిసరిగా మీకు. B ని వాడు 4 చేస్తే A ని వాడు ఏ చేస్తాడు? ఇద్దరు కలిస్తే 7 రోజులు పట్టిందంట పనికి. ఇద్దరు కలిస్తే 7 రోజులు, ఇద్దరు కలిస్తే రోజుకి ఎంత జరుగుతుంది? ఏ 7 తో B 4 తో రోజుకి ఎంత జరుగుతుంది? 11 జరుగుతుంది. 11 చొప్పున 7 రోజులు పాటు చేస్తే టోటల్ వర్క్ ఏమైంది? ఇది అయింది. సరే, అది 77 మనకు అనవసరం. అట్లా ఉంచండి 11/7గా. క్యాలిక్యులేషన్లు పద్దాగలు చేసేయమాకండి, ప్రతి స్టెప్కి క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్ళమాకండి. ఉంచండి ఒక లెక్క, ఒక లాస్ట్లోనే క్యాలిక్యులేషన్ చేసేద్దాం. 11/77 కొట్టేసి మళ్ళీ పక్క తీసుకెళ్ళి 77 రాయక్కర్లేదు, అంతే ఉంచేయండి. ఇంతవరకు జరుగుతుంది, రోజుకు 11 చొప్పున చేసుకుంటే వెళ్తే 7 రోజులు సరిపడే వరకు ఇంతవరకు జరుగుతుంది. ఈసారి దాన్ని ఏ ఒక్కడే చేయాలి, ఏ అంత చేయగలడు వాడి కెపాసిటీ అంత 7. కాబట్టి 7 చొప్పున చేసుకుంటే వెళ్తే ఎంతకాలం పట్టింది? 11. మిగిలిపోయిందే కదా మనకు ఆన్సర్ అయ్యేది, 11. ఓకే, నెక్స్ట్ వన్. కమల్ క్యాన్ డూ ఏ జాబ్ ఇన్ 15 డేస్. కమల్ అనేవాడు ఒక పని 15 రోజులు చేయగలడంట. బిమల్ ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ కమల్. బిమల్ అనేవాడు ఎలా ఉన్నాడంట, వీడికంటే 50% అధికం పనిమంతుడంట కమల్ కంటే. ది నెంబర్ ఆఫ్ డేస్ బిమల్ విల్ టేక్ టు డూ ద సేమ్ స్పీస్ ఆఫ్ వర్క్ ఈజ్ అంటున్నాడు. ఓకే, బిమల్ అనేవాడు ఒంటరిగా చేస్తే ఎంతకాలం పట్టిద్ది అని అడుగుతున్నాడు. ఏమో ఇక్కడ చూడండి, కమల్ అనేవాడు ఏం చేస్తాడంటే 15 డేస్, ఓకే అది ఉంచండి. బిమల్ అనేవాడు 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ కమల్. బిమల్ అనేవాడు ఎలా ఉన్నాడంటే కమల్ కంటే 50% అధికం పని చేయగలడు. ఇప్పుడు కమల్ ఇటు బిమల్ అనుకున్నాం అనుకోండి, వీడికంటే అధికం చేయగలడు 50%. అంటే ఇటు రెండు చేస్తే దీంట్లో సగం, 50% అంటే సగమే కదా, 50% అంటే సగం. ఇటు రెండు చేస్తే కనుక వీడి కెపాసిటీ రేషియో రాస్తున్నాను, కెపాసిటీ రెండు చేస్తే కనుక ఇటు ఎంతకాలం ఎంత చేయగలడు అప్పుడు? 3 చేయగలడు. 50 డేస్ ఎక్కువ, 50% ఎక్కువ చేయగలడు కదా, అంటే 3 చేయగలడు. మరి టైం ఏమైపోయింది దాని రెసిప్రోకల్, లేక ఇది కూడా రాసుకోమాకండి. ఇంకా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి మీరు. కెపాసిటీ రేషియో, టైం రేషియో రాయడం కాదు చెప్పాను, అబ్జర్వేషన్ ఉంటే కనుక ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. మరి అటువంటి టైం రేషియో ఏం పట్టిద్ది? 3:2 పట్టిద్ది. 3:2 కెపాసిటీ ఉంటే టైం 3:2 పట్టిద్ది రెసిప్రోకల్లో. కమల నాడు 15 పట్టింది, బిమల్కి ఎంత? 3 వాల్యూ ఏమైంది? 15. 3 5 లాగే 5 రెళ్ళు ఏమైంది? 10. మరి బిమల్కి ఎంత కాలం పట్టిద్ది? 10 రోజులు. ఓకే, ఈ స్టెప్ రాసేయగలరు కదా మీరు. 50% అధికం కెపాసిటీ ఉంది కాబట్టి ఏమైంది, దానికి రెసిప్రోకల్లో టైం తీసుకుంటాడు. 50% అధికం చేయడం అంటే ఏం రాసుకుంటాం మనం? 1.5 కదా, 100 అనుకుంటే కనుక అది ఏమైంది? 150. 150 పర్సెంటేజ్ ఫ్రాక్షన్ రాసుకున్నా ఓకే, లేదనుకుంటే 1కి అర ఎక్కువ, 1.5 ఎలా రాయొచ్చు? 3/2గా రాయొచ్చు. అవతల రెండు చేస్తే 3 చేస్తున్నాడు. మరి టైం ఏం పట్టిద్ది? అవతలకి 3 పడితే 2 పట్టిద్ది. 3 15 అయింది, 3 5లు, అట్లాగే 2 5లు 10 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్. ఏ డస్ 20% లెస్ వర్క్ దాన్ బి. ఏ అనేవాడంట బి కంటే 20% తక్కువగా పని చేస్తాడంట. ఇఫ్ ఏ క్యాన్ కంప్లీట్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7.5 అవర్స్, దెన్ బి కెన్ డూ ఇట్ అంటున్నాడు. ఏ అనేవాడు బి కంటే కూడా 20% తక్కువ పని చేస్తాడు. మరి ఏ అనేవాడు ఆ పని 7.5 రోజులను చేస్తే బీకి ఎంతకాలం పట్టిద్ది అని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా చూడండి, ఏ అనేవాడు 20% తక్కువ చేస్తున్నాడంటే బి అనేవాడికి, బి 100% చేస్తుంటే ఏ ఎంత చేస్తున్నట్టు? 80% చేస్తున్నట్టు. మీకు అది తెలిసిందే కదా ఫ్రాక్షన్ వాల్యూస్. అప్పుడు బీని 5 అనుకుంటే ఏ ఎంత చేస్తున్నట్టు? 4 చేస్తున్నట్టు. 20% ఎలా రాయొచ్చు? 20% ఇది 1/5 కదా, 20% అంటే 1/5 కదా, అంటే వీడు 5 చేస్తే వీడు 1 తక్కువ చేస్తున్నాడు అంటే 4 చేస్తున్నాడు. ఆ విధంగానే తీసుకోవచ్చు. లేదు బి అనేవాడు 100 తీసుకోవాలంటే వీడు 20% తక్కువ అంటే 85 చేస్తున్నాడు, 24 25 లు, ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, ఏదో ఒకంగా తప్పనిసరిగా మీకు కనీసం జ్ఞానం ఉండాలి అట్లలో. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పచ్చు, ఏ డస్ 20% లెస్ వర్క్ దాన్ బి. ఓకే, కాబట్టి బి అనేవాడు 5 చేస్తే ఏం చేస్తాడు? 4 చేస్తాడు అనేవాడు. ఏ కాన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7.5 అవర్స్ అంటున్నాడు. అంటే 4 చొప్పున 4 కెపాసిటీతో 7 1/2 15/2గా రాసేయండి. ఓకే, 2 14 1 తీసుకుంటారు, 15/2. 4 కెపాసిటీతో 15/2 గంటలు చేస్తే అంతే టోటల్ వర్క్ అయింది. అంతేనా? 4 15 పెట్టి ఇప్పుడు ఎవరు చేయాలని? బి యొక్క కెపాసిటీ అంతా 5 కెపాసిటీతో. 5 10 అయింది, 14 60 ఏం చెప్పేస్తారు? 6 అవర్స్. ఓకే, 48కి ఏమైపోయింది? 6 అవర్స్. 14 60 కదా, 5 10 కొట్టేసింది, దట్ ఈస్ 6 అవర్స్ పడుతుంది. 20%ని ఫ్రాక్షన్ వాల్యూ అనే రాసుకోవచ్చు, రాయండి. లేదా ఈ బి అని కూడా 100 చేస్తే 20% తక్కువ అండి, 80% చేస్తాడు, అప్పుడే రేషియో తీసుకోండి. 20% ఫ్రాక్షన్ వాల్యూ 1/5 రాస్తే 5 కంటే 1 తక్కువ అంటే 4 చేస్తాడని రాయండి. కాకపోతే డైరెక్ట్గా మీరు 4 5ని రాయగలగాలి ఎట్లయినా సరే. మీరు ఏ విధంగా దాన్ని డ్రా చేసుకుంటారనేది అనవసరం, కానీ అక్కడ రాయాలి మీరు. 5 4గా రాసేస్తే వీడు 4 కెపాసిటీతో 15/2 గంటలు చేసిన పని వాడు 5 కెపాసిటీతో చేయాలి. ఓకే, లేదు టైం ఇందాక కూడా చెప్పాను కదా,
రేషన్ రాసుకోవచ్చు. అప్పుడు వీడికి 5 పడితే అది 4. వీడికి 5 వచ్చేటప్పటికి ఏమైంది? 15 బై 2 అయితే గనక మరి 4 ఏమైంది? అది కూడా రాసుకోవచ్చు. 5 1 5 3 బై 2 అయినట్టే ఇది కూడా 2 1 2 2 కొట్టేసి 3 2 6 అని చెప్పేయచ్చు. ఆ విధంగా రేషియో ప్రకారమే చేసేయచ్చు. రేషియో మెథడ్లో ఇంకా ఈజీ చేయొచ్చు కదా సార్, ఇది చెప్పారు అంటే అదేనండి చేసింది కూడా ఇక్కడ. కొద్దిగా వాడండి బుర్రని, రేషియో మెథడ్ చేసింది ఏమి లేదాడ. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్, ఏ ఇస్ 30% మోర్ ఎఫిషియన్ దెన్ బి. ఏనే వాడు ఎలా అంటే బి కంటే 30% అధికం పని చేస్తాడంట. హౌ మచ్ టైం విల్ దే టేక్ టుగెదర్ టు కంప్లీట్ జాబ్ ఈచ్? ఏ ఎల్ఎన్కి ఉండి ఇన్ 23 డేస్. ఏ ఒక్కడే చూడండి, ఏనేవాడు బి కంటే కూడా 30% అధికం పని చేస్తాడంట. ఏ ఒంటరిగా 23 రోజులు పడితే ఆ పని చేస్తానికి, ఇద్దరు కలిస్తే ఆ పని ఎంతకాలంలో పూర్తవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఎంతకాలంలో పూర్తవుతుంది? ఏనేవాడు బి కంటే 30% అధికం పని చేస్తాడంటే ఏం చెప్పుకోవచ్చు? ఈ బి అనేవాడు 100 చేస్తే వాడు ఎంత చేస్తాడు? 130. రెండింటిలో సున్నాలు కొట్టేస్తాం కదా, ఎప్పుడేం చెప్పుకోవచ్చు? ఇడు 10, ఈడు 13. అంతే, బి అనేవాడు 100 రాస్తే 100 చేస్తే ఈడు 130% చేస్తాడు, 30% అధికం కాబట్టి. ఇప్పుడు చేస్తాం మళ్ళీ మనం ఈ రెండు సున్నాలు ఇవ్వనేసుకుంటాం కాబట్టి ఏమనుకోవచ్చు? ఇడు 13 చేస్తున్నాడు, ఇడు 10 చేస్తున్నాడు, అయిపోయింది. ఏ ఒంటరిగా 23 రోజులు చేస్తే ఇద్దరు కలిసి చేస్తే ఎంతకాలం పట్టింది అన్నాడు. ఏ ఒంటరిగా 23 రోజులు చేశాడు, ఏ కెపాసిటీ అంతా 13. 13 కెపాసిటీతో 23 రోజుల పాటు చేసిన పని అంటే ఇంత పని ఉంది. దాన్ని ఇప్పుడు ఎవరు చేయాలి? ఇద్దరు కలిసి చేస్తారు. వర్కింగ్ టుగెదర్ ఎంత టైం పట్టింది అన్నాడు. ఇద్దరు కలిస్తే ఇది 13, ఇది పడిచేపని ఎంతకాలం పట్టింది? 23 చేయగల రోజుకి. ఇది 13 చేయగలరు, ఇది 10, ఇద్దరు కలిసి 23 చేయగల రోజుకి. మరి 23 క్యాన్సిల్ అయితే మనకి ఏమైంది? 13. ఎంతకాలం పట్టింది అప్పుడు? 13 డేస్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్, వర్కింగ్ 8 అవర్స్ పర్ డే. ఏ నెవడు ఒక పనిని 10 రోజుల్లో చేశాడంట, రోజుకి 8 గంటలు పనిచేస్తూ. బీఈస్ 2/3 యాజ్ ఎఫిషియంట్ యాజ్ ఏ. బి అనేవాడు ఎలా ఉంటాడంటే ఏ కంటే కూడా 2/3 వంతు పనిమంతుడంట. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ వర్కింగ్ 5 అవర్స్ పర్ డే అంటున్నాడు. అటువంటి చూడండి లెక్కని. ఏ నెవడు ఒక పనిని 10 రోజుల్లో చేశాడంట, రోజుకి 8 గంటలు పనిచేస్తూ. బి అనేవాడు ఏ కంటే 2/3 వంతు పనిగలడు, అంత సామర్థ్యం కలిగిన వాడు. మళ్ళీ బి అనేవాడు రోజుకు 5 గంటలు చేసుకుంటూ వెళ్తే ఎంతకాలంలో ఆ పని పూర్తయిపోయింది ఒంటరిగా అని అడుగుతున్నాడు. చూడండి, ఏనేవాడు ఎంతకాలం పని చేసేసినట్టు? ఏనేవాడు 10 రోజుల్లో 8 గంటల పాటు పనిచేశాడు కాబట్టి మొత్తం పని ఏం చెప్పుకోవచ్చు? 10 × 8 అంత రాయండి, ఇబ్బంది ఏం లేదు. మొత్తం పని 10 రోజుల పాటు రోజుకి 8 గంటలు పనిచేశాడు కాబట్టి మొత్తం 80 గంటల పని ఉంది, అంతేనా? ఏనేవాడికి 80 గంటల పని కాబట్టి ఈ చేయాల్సిన పని 80గా తీసుకుందాం. 80 గంటల పని చేయాలి. సరే, బి అనేవాడు ఏం చేస్తాడు? 2/3 యాజ్ ఎఫిషియంట్ యాజ్ ఏ. ఈ 80 గంటలను లభించండి, రాయిపోయిన పర్లేదు మీకు మనసులో ఉంటే చాలది. బి అనేవాడు 2/3 వంతు పనిచేస్తాడు ఏకంటే, అంటే ఏ అనేవాడు 3 చేస్తే బి అనేవాడు ఏం చేస్తాడు? 2 చేస్తాడు. ఏ అనేవాడు 3 చేస్తే బి అనేవాడు ఏం చేస్తాడు? 2 చేస్తాడు. మరి అటువంటిప్పుడు టైం ఏం పట్టింది? ఆ విధంగా రేషియో అయినా రాసుకోవచ్చు. మీరు అడుగుతుంటారు కదా, మనం ఏదైనా ఒక మెథడ్ చెబితే సార్ రేషియో మెథడ్లు ఇంకా ఫాస్ట్ చేయొచ్చు అని కింద పెడుతుంటారు. రేషియో మెథడ్లు చేయొచ్చు అండి, అదే చెప్పేది, రేషియో మెథడ్ చెప్పేది. ఏ క్వశ్చన్కి ఏది ఈజీగా అప్లికేబుల్ అయితే అదే చెబుతుంటాం. ఓకే, అంతకంటే ఇబ్బంది లేదు, చేసేది రేషియో మెథడే. ఆ చెప్పేవాడికి అది మన రేషియో మెథడ్లో చేసామా ఏం చేసామనేది కూడా అర్థం కాదు తెలవదాడికి. ఓకే, చూడండి. ఓకే, అక్కడ చూడండి, 10 రోజుల పాటు 8 గంటల పాటు చేస్తే మొత్తం 80 గంటల పని ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈడు 8 గంటే కూడా ఈడు 3 పని చేసుకుంటూ వెళ్తే మరి ఈడు 5 గంటలు చేస్తాడని అడుగుతున్నాడు, ఎంతకాలం పడుతుంది అని అడుగుతున్నాడు. అయిపోయింది, ఎంతకాలం పట్టింది? 24 డేస్. 24 డేస్ కదా, 80 × 3 రాస్తావు. ఓకే, బై తీసుకుంటావు, 5 చొప్పున తీసుకుంటున్నాడు. మళ్ళీ వాడి కెపాసిటీ ఎంత? 2. అయిపోయింది, 24 వచ్చింది మీకు, రాలేదా? వాడు ఎంత చేశాడు? 80 చేశాడు, 80 గంటల పాటు చేశాడు. వాడి కెపాసిటీ ఎంత? 3. అంత పని చేయాలి సార్ ఈడు. ఈడు ఎంతకాలం చేస్తాడు? 5 గంటల పాటు పని చేస్తాడు. ఓకే, మళ్ళీ ఎంత వాడి కెపాసిటీ? 2తో. ఓకే, 5 × 10 సున్నా తీసావు, 24, రాలేదా ఇది మీకు 24 అని? రాయాలా నేను చెప్పని కాదా? చూడండి, ఇంకోసారి కావాలంటే రాయలేను సార్ మేము అనలా అనుకుంటే. ఇప్పుడు ఇదైతే రాయగలిగారు కదా మీరు, బి అనేవాడు ఏ కంటే 2/3 వంతు పని చేస్తాడు కాబట్టి ఏ అనేవాడు 3 చేస్తే బి అనేవాడు 2 చేశాడని చెప్పాము. ఏ అనేవాడు 3 చేస్తే బి అనేవాడు 2 చేశాడని చెప్పాను. ఇప్పుడు ఏ అనేవాడు 80 గంటల పాటు పనిచేశాడు, వాడి కెపాసిటీ ఎంత? 3. 3 కెపాసిటీతో 80 గంటల పాటు చేస్తే పని పూర్తయింది కాబట్టి ఏమైంది? ఇది టోటల్ వర్క్ అయింది. దీన్ని ఇప్పుడు బి చేస్తాడు ఎంత కెపాసిటీతో? 2 కెపాసిటీతో. మరి రోజుకి ఎంత చేస్తాడు? 5 గంటలు. అంటే రోజుకి ఎంత పని జరిగింది? 2 గంటకి 2 చొప్పున 5 గంటల్లో 10 జరిగింది. 10కి 0 తీసేసాను కాబట్టి ఎంతకాలం మిగిలింది? 24 డేస్ మిగిలింది. 24. ఓకే, అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 50కి ఆప్షన్ డి మన ఆన్సర్ అయింది. నెక్స్ట్ 151. ఏ డస్ హాఫ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ ఇన్ బి ఇన్ 1/6 ఆఫ్ ది టైమ్. ఇఫ్ టుగెదర్ టేక్ 10 డేస్ టు కంప్లీట్ ద వర్క్, హౌ మచ్ టైమ్ షాల్ బి అలోన్ టేక్ టు డూ ఇట్ అంటున్నాడు.
ఏ నేవడు అంటే చూడండి ఏ డస్ హాఫ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ బి ఇన్ 1/6 ఆఫ్ ది టైం ఏ నేవడు బి పని చేసిన టైం లో 1/6 వంతు పని చేసి అంత టైం పని చేసి సగం పని చేసాడు అంట ఓకే సగం పని చేసాడు 1/6 వంతులో వాడు సగం పని చేసాడు మరి ఇద్దరు కలిస్తే 10 రోజులు చేసిన పనిని ఈసారి బి ఒకడే చేస్తే ఎంత కాలంలో పూర్తయిద్ది అని అడుగుతున్నాడు చూడండి ఏ నేవడు సగం పని చేసాడంట 1/6 వంతుకి 1/6 వంతుకి సగం చేసేసాడు కాబట్టి 1/6 వంతుకి సగం చేసాడంట ఆ పని చేస్తే మరి ఫుల్ టైం పని చేస్తే ఎంత చేసుండేవాడు ఫుల్ చేస్తే ఓకే ఫుల్ చేస్తే ఏం చేసుండేవాడు ఫుల్ టైం 1/6 వంతు పని అంత టైమే పని చేస్తే సగం పని అయిపోయింది లేదు ఫుల్ టైం పని చేపించాం అంటే 6 గంటలు పని చేసేవాడు కదా 1/6 వంతు నుంచి ఫుల్ టైం 6 గంటలు పని చేసేవాడు కదా అప్పుడు వర్క్ కూడా ఏమైంది 6 గంటలు అయ్యేదిగా టైం 6 గంటలు పెరిగితే వర్క్ కూడా ఏమైంది 6 గంటలు అయ్యేది దట్ ఈస్ వాడు 3 చేసుండేవాడు వాడు ఎంత చేసుండేవాడు 3 చేసుండేవాడు ఎవడు ఏ అంటే బి 1 చేస్తే ఏ ఏం చేశాడు 3 చేశాడు ఇద్దరు కలిస్తే 4 జరిగింది 4 ఇద్దరు కలిస్తే 4 చొప్పున 10 రోజులు గడిపే వర్క్ ఉంది ఇద్దరు కలిసి చూడండి టుగెదర్ దే టేక్ 10 డేస్ టు కంప్లీట్ ఏ వర్క్ ఇద్దరు కలిస్తే 4 చొప్పున 10 రోజులు సరిపడ వర్క్ ఉంది అంటే ఏం చెప్పుకోవచ్చు మనం 40 వర్క్ ఉంది దాన్ని సరే ఎవరు చేయాలి బి చేయాలి బి కెపాసిటీ ఎంత 1/1 వేస్తే ఏమైంది మనకి 49 అయింది ఏమైంది ఎక్కడ ఉంది ఆప్షన్ బి మన ఆన్సర్ అయింది ఓకే 51 కి ఈజీ క్వశ్చన్ కదా ఏనేవాడు 1/6 వంతులో సగం పని చేశాడు 1/6 వంతులో సగం పని చేశాడు అంటే ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు మీకు మీరు చెబుతున్నాను 1/6 వంతులో సగం పని చేస్తే మరి మొత్తం టైం పని చేస్తుంటే ఎంత పని జరిగేది దానికి 6 రెట్లు పని జరిగేది అంటే 1/2కి 6 రెట్లు అంటే ఎంత 3 పని జరిగేది అంటే బి 1 చేస్తే ఏనేవాడు 3 చేస్తాడు ఇద్దరు కలిస్తే 4 జరుగుతుంది 4 కెపాసిటీతో 10 రోజులతో పని పూర్తయిందంటే ఎంత పని రాసుకోవచ్చు 4 × 10 ఈసారి ఎవరు చేయాలి బి 1 చేయాలి కాబట్టి వాడి కెపాసిటీ 1 దాంతో ఏమైపోయింది 40 డేస్ అయిపోయింది 40 డేస్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ వన్ 52 ఏ ఇస్ 50% యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి ఏ నేవాడు ఎలా ఉన్నాడంట 50% ఎఫిషియంట్ గా ఉన్నాడంట బి కంటే సి డస్ హాఫ్ ద వర్క్ డన్ బై ఏ అండ్ బి టుగెదర్ సి అనేవాడు ఎలా చేస్తాడంట ఏ బి కలిసి ఎంత అయితే పని చేస్తారో ఏ బి కలిసి ఎంత అయితే పని చేస్తారో దాంట్లో సగం చేస్తాడంట ఇఫ్ సి అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 40 డేస్ దెన్ ఏబిసి టుగెదర్ కెన్ డూ ద వర్క్ ఇన్ అంటున్నాడు ఒకవేళ సి అనేవాడు 40 రోజుల్లో పని చేస్తే ఏబిసి ముగ్గురు కలిస్తే ఎంత కాలంలో పూర్తయిద్ది అని అడుగుతున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఏ ఇస్ 50% యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి ఏ అనేవాడు బి పని చేసిందంటే ఎంత చేయగలడంట 50% ఎఫిషియంట్ ఓకే ఏబిసీలు కూడా రాయాలి మీకు రాయాలక్కర్లేదని అనుకుంటున్నాను సింపుల్గా అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను ఏ అనేవాడు 50% చేయగలడు బిలో కాబట్టి ఇడేం చేస్తున్నాను ఇది రెండు అంటే కనుక ఇది ఒకటి అంటున్నాను ఓకే సి డస్ ఆఫ్ ది వర్క్ డన్ బై ఏ అండ్ బి టుగెదర్ ఇక్కడ 50% మోర్ అని పడితే ఒక రకం తీసుకోవాలి 50% అని పడితే ఒక రకం తీసుకోవాలండి అక్కడ ఏ ఇస్ 50% యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి ఓకే రెండైతే ఒకటి సీనోడు ఏం చేస్తాడంట వీళ్ళిద్దరు కలిసి చేసిందంటే సగం చేస్తాడంట సీనోడు ఇద్దరు కలిసి చేసిందంటే సగం అంటే వీళ్ళిద్దరు కలిసి 3 చేస్తుంటే ఏం చేస్తాడు 1.5 చేస్తాడు 1.5 ఇప్పుడు సి ఒకడే ఎంతకాలం చేశాడు 40 రోజులు చేసిన పని వీళ్ళు ముగ్గురు కలిసి ఎంతకాలం పూర్తయితే అని అడుగుతున్నాడు సి ఒక్కడే కనుక 40 రోజుల్లో చేస్తే పని ఎంత ఇది వాడి కెపాసిటీ అంతా 1.5 1.5తో 40 రోజుల్లో ఏం చేస్తాడు అప్పుడు 60 పని చేస్తాడు అంతేనా 60 పని ఆ పని సరే ఎవరు చేస్తారు ముగ్గురు కలిసి పని చేస్తారు ముగ్గురు కలిస్తే ఏమైంది 3 × 4.5 ఓకే 4.5 దాన్ని ఎలా రాసుకోవచ్చు మీరు రాసుకుంటే కనుక 4.5ని 9/2 కానీ రాసుకోండి ఇబ్బంది ఏం లేదు 9/2 కానీ తీసుకెళ్ళండి ఓకే 3 × 3 = 40 / 3 = 20 / 40/3 అంటే 13 1/3 రాసుకుంటాం 13 1/3 ఓకే కాబట్టి ఇంకోసారి చూడండి ఏ ఈజ్ 50% ఇస్ ఎఫిషియంట్ యాజ్ బి ఏ అనేవాడు బి కంటే ఎంత అంటే 50% పని చేయగలడు బీలో 50% పని చేయగలడు కాబట్టి ఏం చెప్పాం మనం అప్పుడు బి అనేవాడు 2 చేస్తే 50% చేయాలి కదా సగం చేస్తానికి ఈజీగా ఉంటుంది మనకి 2 తీసుకుని సగం రాయొచ్చు మీరు 1 తీసుకుంటే మళ్ళీ 1/2 రాయాల్సి ఉంటుంది ఓకే ఫ్రాక్షన్ రాసుకోకుండా ఆ ఉద్దేశంలో మనం ఏం చేసాం ఏ అనేవాడు 50% పని చేస్తాడంట బి కాబట్టి బి అనేవాడు 2 చేస్తున్నాడు ఏ అనేవాడు 1 చేస్తాడని చెప్పాం సి అనేవాడు ఏం చేస్తాడు వీళ్ళిద్దరు కలిసి చేసిందంటే సగం చేస్తాడంట సి ఎలా డస్ ది ఓకే సి డస్ హాఫ్ ఆఫ్ ది వర్క్ డన్ బై ఏ అండ్ బి టుగెదర్ సి అనేవాడు ఏం చేస్తాడు వీళ్ళిద్దరు కలిసి చేసిందంటే సగం చేస్తాడు వీళ్ళిద్దరు కలిసి చేసినంత ఇది 1/2 / 3 జరిగింది కాబట్టి సిఎం రాసుకోవచ్చు 3లో సగం దట్ ఈస్ 1.5 ముగ్గురు కలిస్తే ఏం జరిగింది 4.5 ముగ్గురు కలిస్తే ఏం జరుగుతుంది 4.5 ముగ్గురు కలిస్తే ఏం జరుగుతుంది 4.5 రాయండి లేదా 9/2 రాసుకోండి ఇబ్బంది ఏం లేదు సరే సి అనేవాడు ఒంటరిగా 40 రోజుల్లో చేసిన పని ముగ్గురు కలిస్తే ఎంత కాలంలో పూర్తయితే అంటున్నాడు సి 1.5 కెపాసిటీతో అంటే 3/2 రాసుకున్న అవసరం అనుకుంటే
1.5 capacity itu 40 rajulah jasman adu. Ante yang terpanjang jasman adu 40 yakutin 40 diskondi, malah 40 yardal, 40 matto marami. Awe dengan tiga skondi. Lebih memang awe dengan tiga skondi, sama decimal mark customer itu dengan yang jasman 1.5 ini 3/2 garas kondi, 3/2 into 40 rai ini akademi karwaya wasdundi. Oke. Kalau total work negara skondi 1.5 capacity itu 40 rajulah jasman, total work negara skondi 40 work rasam. Awe aku cuci yali. Yang terkaya best jasman adu lantai kali senjata jasman adu 4.5 itu. 4.5 ముగ్గురు కలిసి ఏం పనిది 4.5 దాని ఏమరాస్తన 9/2 గా రాస్తన ఇబ్బంది లేదు కదా మీకు రాత్రి మీరు 4.5 రాసుకోండి ఏమంది 15 3లు 14 కొట్టేసుకోవచ్చు ఏమైంది ఓకే అది 3 3లు ఓకే 3 20లు 40/3 20 40 కదా 40/3 అంటే రాసుకోవచ్చు 13 1/3 13 1/3 రోజులు పెట్టింది ఓకే నెక్స్ట్ వన్ 50/3 Two workers A and B working together complete a job in 5 days. Either workers A B either panjasnaranta valadra panna idrojalo puti saranta. A worker twice as efficient as he actually did and B worker 1/3 of efficiency actually did. A ne vadema vadu general ga panjasadaniki rendintalu adhikanga panjasadu okay A worker twice as efficient as he actually did and B worker 1/3 as efficient as he actually did. B ane vadema vadu general ga chesadanikante kuda 1/3 vantu panta 1/3 vantu samarthyamto chesadu. అప్పుడు ఆ పని అంట 3 రోజుల్లో పూర్తయిపోయిందంట ఏ ఒక్కడే చేస్తే గనుక ఎంత కాలంలో పూర్తయిపోయిందని అడుగుతున్నాడు చూడండి ఏబి ఇద్దరు కలిస్తే ఒక పని జనరల్ గా వాళ్ళ కెపాసిటీస్ తో ఏబి అనే వాళ్ళు జనరల్ గా వాళ్ళ వాళ్ళ కెపాసిటీ తో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే 5 రోజుల్లో పని పూర్తయిపోయేది అట్లా కాకుండా ఏ నేవడేమో వాడి కెపాసిటీకి డబుల్ చేసాడు బి నేవడేమో వాడి కెపాసిటీని 1/3 వంతు 3 వంతు తగ్గి చేసుకున్నాడు అట్లా పని చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఏమైంది 3 రోజులు మాత్రమే పట్టింది ఆ పనికి అయితే ఏ ఒంటరిగా చేస్తే ఎంత కాలంలో పూర్తయిద్ద పని అని అడుగుతున్నాడు ఏ ఒంటరిగా చేస్తే ఎంత కాలంలో పూర్తయిద్ది చూడండి జనరల్ గా ఏనే కూడా 5 రోజుల పాటు పని చేస్తే నేను 1వ రోజు ఏ చేసాడు 2వ రోజు ఏ 3వ రోజు ఏ 4వ రోజు ఏ 5వ రోజు ఏ చేసాడు అనుకుందాం సరే 5 రోజులు చేసాడు అంటే మనం మొత్తం కలిపి ఎంత పని అని తీసుకోవచ్చు టోటల్ గా మొత్తం ఏ 5 సార్లు పని చేశారు కాబట్టి 5 టైమ్స్ ఆఫ్ ది ఏ దట్ ఇస్ 5 ఏ చేసాడు అనుకోవచ్చు అంతేనా 5 ఏ చేసాడు అని తీసుకోవచ్చు బి అనే వాడు 3 రోజులు చేశాడు అనుకుందాం ఓకే చూడండి బి అనే వాడు 3 రోజులు చేస్తే మొదటి రోజు బి చేసాడు 2వ రోజు బినే చేసాడు 3వ రోజు బినే వాడి ఎఫిషియన్సీ కూడా బినే అంటున్నాను అంటే ఉన్నప్పుడు ఎంత పని పూర్తయింది 3 రోజుల పాటు బి చేస్తే పని పూర్తయింది కాబట్టి దాన్ని 3బి వర్క్ అనుకోవచ్చు చిన్న కాన్సెప్ట్ అంతేనా ఓకే ఇప్పుడు చూడండి ఏనే వాడి యొక్క సామర్థ్యాన్ని ఏనే అంటున్నాను బి అనే వాడి సామర్థ్యాన్ని బినే అనుకుందాం ఏ సామర్థ్యం ఏ అనే బి సామర్థ్యం బి అనే అంటున్నా 5 రోజుల పాటు ఏ బి ఇద్దరు పని చేశారంటే ఏమ రాసుకోవచ్చు మనం 5 రోజుల పాటు ఏ ప్లస్ బి ఇద్దరు పని చేశారు కాబట్టి ఏక సామర్థ్యం ఏనే అన్నా బి యొక్క సామర్థ్యాన్ని బినే అన్నాను ఇద్దరు 5 రోజుల పాటు పని చేశారు కాబట్టి 5 టైమ్స్ ఆఫ్ ది ఏ ప్లస్ బి వర్క్ అయ్యింది పని ఏం మారలేదు పని ఏమీ మారలేదు అదే పని వాళ్ళ యొక్క సామర్థ్యాలు మార్చి చేసుకుని టైం కూడా మారింది మరి సామర్థ్యం మార్చి టైం మారింది కదా అదే జరిగింది కాబట్టి ఇదే పని అవతలది కూడా అవతల చేసిన కూడా ఇదే పని కాబట్టి దానికి ఈక్వల్ చేద్దాం 5 రోజుల పాటు ఏ ప్లస్ బి ఏ అనేవాడు వాడి కెపాసిటీ ఏ తో బి అనేవాడు వాడి కెపాసిటీ బి తో 5 ఏలు ప్లస్ 5 బిలు పని చేస్తే ఏమైపోయింది మనకి ఏదైతే పని జరిగిందో అదే పని జరిగిందంట ఏం జరిగింది ఎప్పుడు ఏ ట్వైస్ వర్క్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ యాక్చువాలిటీ ఏ యొక్క సామర్థ్యం మనం ఏ అనుకున్నాం కదా ఏ యొక్క సామర్థ్యం ఏ అనుకున్నాం కౌంట్ మీరు ఒకేసారి రాసేసుకోండి 5 టైమ్స్ ఆఫ్ ది ఏ ప్లస్ బి అని కాకుండా 5 రోజుల పాటు ఏ పని చేశాడు ప్లస్ 5 రోజుల పాటు బి పని చేశాడని రాసుకోండి ఏమైంది 5 రోజుల పాటు ఏ పనికి ప్లస్ 5 రోజుల పాటు బి పని అని ఒకేసారి రాసేసుకోండి 5 రోజుల పాటు ఏ పని ప్లస్ 5 రోజుల పాటు బి పని దేనికి సమానమైంది 3 రోజులు పట్టిందంట 3 రోజులు పట్టింది మరి దేనికి ఏనేవ డబుల్ కెపాసిటీ తో చేస్తే అంటే ఏనేవ సామర్థ్యం ఏ అనుకున్నాం కదా రోజుకి డబుల్ కెపాసిటీ అని 2a వర్క్ తో చేశాడు అంత ఎఫిషియెంట్ బి అనేవాడు ఏం చేశాడు 1/3 వంతు పచేశారు కాబట్టి వాడి యొక్క కెపాసిటీని బి అనుకున్నాం కాబట్టి వాడి యొక్క 3వ వంతు కెపాసిటీ ఏమైంది b/3 అయింది ఇది ఆ వర్క్ చేసింది ఒకటే వర్క్ కదా జస్ట్ ఈక్వల్ చేసాం ఒక సెకండ్ లో ఈక్వేషన్ రాయగలరు మీరు ఇప్పుడు చూడండి ఒకసారి ఇది లోపల తీసుకెళ్లి మల్టిపుల్ చేసుకుంటే ఇక్కడ 6a ఉంటాయి ఈ మల్టిపుల్ తీసుకొస్తే 3 క్యాన్సిల్ అయిపోయి జస్ట్ b మిగిలింది అక్కడ అంతేనా 6a ఉంది ఇక్కడ ఈ 5a ఇటు తీసుకొస్తే 6a లో నుంచి ఏ పోయి ఏమి 5a పోయి ఏమి మిగిలింది a ఈక్వల్ టు ఏమైపోయింది ఇటు b మిగిలింది కదా మీకు జస్ట్ b ఈ 3 తో మల్టిపుల్ చేసుకుంటే లోనికి వెళ్ళిన తర్వాత b ఉంటుంది b ఇటు తీసుకొస్తే ఏమైంది 5b లో నుంచి 1b పోతే ఏమైంది 4b మిగిలింది 5b లో నుంచి 1b పోతే ఏమైంది 4b మిగిలింది ఓకే చిన్న క్యాలిక్యులేషన్ ఒకసారి మీరు ఆ విధంగా చేయలేకపోతే పెన్ను పేపర్ మీద రాసుకొని చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఒక ఏ దేని సమానం చెప్పుకోవచ్చు మనం 4b లకి ఒక ఏ దేని సమానం చెప్పుకోవచ్చు 4b's కి ఓకే అటువంటిప్పుడు ఇక్కడ చూడండి వర్క్ ని ఒక ఏ 4b's సమానం ఇక్కడ చూసుకుంటే మనం ఇది ఇదేనా తీసుకోండి ఇదేనా తీసుకోండి టోటల్ వర్క్ ఇదే కదా టోటల్ వర్క్ ఇది లేదా ఇదేనా తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఏదైనా తీసుకోండి ఇది కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి ఏం తీసుకుందాం ఇది సింపుల్ గా ఈ వర్క్ తీసుకుందాం ఇటువైపుది ఓకే మరి ఏ అనే వర్డ్ 4b లు ఒక ఏ బదులు మనం 4b లు తీసుకోవచ్చు మరి ఇక్కడ 5a లు ఉంటే ఏం చెప్పుకోవచ్చు 5 4 20 20b లు ఉన్నట్టు ఇక్కడ 5a అంటే ఏం చూసుకోవచ్చు మనం 20b ఉన్నట్టు ప్లస్ ఇక్కడ 5b మొత్తం ఏం చెప్పుకోవచ్చు ఇప్పుడు 4a 4b అంటే ఏ 4 చేస్తున్నట్టు b 1 చేస్తున్నట్టు పని ఇక్కడ 20b లు ఇక్కడ ఒకటి 5 మొత్తం 25 టోటల్ వరకు ఏం రాసుకోవచ్చు 25
ఇప్పుడు ఎవరు చేయాలి ఏ ఒకడే చేస్తానికి ఎంత కాలం పట్టిద్దని అంటాడు ఏ ఒకడే చేస్తానికి ఎంత కాలం పట్టిద్ది ఏక కెపాసిటీ ఎంత 4 తీసుకున్నాం కదా 4 రెట్లు ఉంది కాబట్టి 4 25 బై 4 అంటే చెప్పుకోవచ్చు 6 1 బై 4 ఆప్షన్ బి మన ఆన్సర్ అయిపోతుంది 6 మావ రోజు పట్టిద్ది 6 మావ రోజు ఓకేనా వెరీ సింపుల్ గా చేశాం కదా ఇంకొకసారి చూడండి కావాలంటే ఈ సొల్యూషన్ ఇక్కడే ఉంచండి మళ్ళీ ఇక్కడ చేద్దాం చూడండి ఏబి ఇద్దరు కలిసి ఒక పని అంట 5 రోజులు చేయగలరంట ఏనేవాడు వాడి సామర్థ్యానికి రెట్టింపు సామర్థ్యంతోను బి అనేవాడు వాడి సామర్థ్యంలో 1/3 సామర్థ్యంతో చేస్తే అప్పుడు టైం ఎంత కాలంలో పూర్తయింది 3 రోజుల్లో పూర్తయిపోయింది ఏనేవాడు ఒంటరిగా చేస్తే ఎంత కాలంలో పూర్తయిద్ది అని అడుగుతున్నాడు 5 రోజుల పాటు ఏ పని చేశాడు మరి 5 రోజుల పాటు బి పని చేశాడు కాబట్టి 5 రోజుల ఆఫ్ ఏ పని ప్లస్ 5 రోజుల పాటు బి పని కలిస్తే పని పూర్తయింది టోటల్ వర్క్ ఇది ఇదే ఇంకో కేసులో ఎలా జరిగింది 3 రోజుల పాటు జరిగింది ఎలా చేస్తే ఏనేవాడు రెండు సామర్థ్యంతో బి అనేవాడు వాళ్ళ మూడో వంతు సామర్థ్యంతో ఏ సామర్థ్యం ఏనే అన్నాం బి సామర్థ్యం మూడో బి అనే అన్నాం దాన్ని మూడో వంతు అంటే బై 3 చేసాం సింపుల్ ఈక్వేషన్ ఏం చేస్తారు ఇక్కడ 6 ఏలు ఉంటే ఇటు 5 ఏలు వస్తే ఏమైంది ఒక ఏ మిగిలింది ఇక్కడ 3 క్యాన్సిల్ ఒక బీనే మిగిలింది 5 బీలు ఇటు తీసుకెళ్ళిపోతే ఏమైంది 4 బి మిగిలింది కాబట్టి ఏ ఈక్వల్ టు 4 బి అంటే ఏ అనేవాడు 4 చేస్తాడు బి అనేవాడు 1 చేస్తాడు ఆ చిన్న లాజిక్ ఏ 1 చేస్తాడు ఏ అనేవాడు 4 చేస్తాడు బి 1 చేస్తాడు ఏం జరిగింది 5 చొప్పున ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి మొదటిదైనా ఇక్కడ మీకు అర్థమైపోవాలి ఏ అనేవాడు ఎంత పని చేస్తున్నాడు ఏ అనేవాడు ఎంత పని చేస్తున్నాడు 4 పని చేస్తున్నాడు బి అనేవాడు ఎంత చేస్తున్నాడు 1 పని చేస్తున్నాడు ఇద్దరు కలిసి ఎంత పని జరుగుతుంది 5 పని 5 పని ఎంత కాలంలో చేశారు 5 రోజుల పాటు 5 పని రోజుకు 5 చేస్తూ 5 రోజుల పాటు పని చేశారంటే ఎంత 5 × 5 దట్ ఇస్ 25 అన్నట్టు ఎవరు చేయాలి సార్ ఒంటరిగా ఏ చేస్తారు కాబట్టి వాడి కెపాసిటీ 4 25/4 అంటే ఎవరైజ్ మనం 6 1/4 దట్స్ ఇట్ 6 1/4 అయిపోయింది ఓకే ఇదైనా చేసింది అదే ఇదైనా చేసింది అదే ఓకే జాగ్రత్తగా ఇంకోసారి రిపీట్ చేసి చూడండి మీకు అర్థం కాకపోతే జాగ్రత్త చేయండి ఓకే నెక్స్ట్ వన్ 54 ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 డేస్ అండ్ బి ఇన్ 20 డేస్ ఏనేవాడు ఒక పని 15 రోజులు చేయగలడు బి అనేవాడు 20 రోజులు చేయగలడు ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 4 డేస్ మరి వాళ్ళిద్దరు కలిసి 4 రోజుల పాటు పని చేస్తే దీని ఫ్రాక్షన్ ఆఫ్ ది వర్క్ దట్ ఈస్ లెఫ్ట్ ఈజ్ అన్నాడు ఎంత పని మిగిలిపోయిందని అర్థం వాళ్ళిద్దరు 4 రోజులు చేశారంట ఇంకెంత పని మిగిలిపోయిందని అడుగుతున్నాడు 15 20 చూడగానే ఏం రాయొచ్చు 15 20 చూడగానే ఏం రాయొచ్చు 60 రాయొచ్చు టోటల్ వర్క్ 40 రాశాం ఈయన ఎంత చేస్తున్నట్టు ఏనేవాడు ఎప్పుడు రోజుకి 4 చేస్తున్నట్టు బి అనేవాడు ఏం చేస్తున్నట్టు 3 చేస్తున్నట్టు టోటల్ వర్క్ ఎంత 60 ఓకే రోజుకి ఎంత జరుగుతుంది 4 చేస్తున్నాడు 3 చేస్తున్నాడు రోజు ఇద్దరు కలిస్తే ఏం జరిగింది 7 జరిగింది అట్లా ఎంతకాలం పని చేశారు 4 రోజులు ఈ రోజుకి 7 చొప్పున 4 రోజులు ఏమైంది 28 వరకు పూర్తయిపోయి ఉంటుంది రోజుకి 7 జరుగుతుంది కదా 4 రోజుల పాటు పని చేశారు 7 చొప్పున 4 రోజులు 28 పని చేసేసారు మొత్తం పని 60 ఇక మిగిలిపోయింది ఎంత 32 ఇక మిగిలింది ఎంత 32 అంతేగా వాళ్ళు అడిగింది మనల్ని ఎంత మిగిలిపోయిందని 60లో 32 మిగిలిపోయింది 4 8లో 4 15 8/15 ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది 8/15 చేయలేరా ఇది చాలా సింపుల్గా చెప్పచ్చు మీరు 60 టోటల్ వర్క్ ఏమైనా సరే 60 రాశారు టోటల్ వర్క్ని ఇది 15 రోజులు చేస్తే రోజు 4 చేశాడు 20 రోజులు చేస్తే రోజు 3 చేశాడు ఇద్దరు కలిసి రోజుకి 7 జరిగింది 4 రోజుల పాటు చేస్తే 4 28 వరకు అయిపోయింది 60లో 28 అయిపోయింది కాబట్టి మిగిలింది 32 ఎంత మిగిలిపోయింది అని అడిగి ఎంత బాగా మిగిలిపోయింది టోటల్ వర్క్ 60లో 32 మిగిలింది 4తో కొట్టేయండి 8తో 4తో కొట్టేయండి ఏమైంది 4 8/15 8/15 నెక్స్ట్ వన్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 డేస్ ఏనేవాడు ఒక పని 15 రోజులు చేయగలడు విచ్ బి కెన్ డూ ఇన్ 10 డేస్ బి అనేవాడు అదే పని 10 రోజుల్లో చేయగలడు బి వర్క్డ్ ఎట్ ఇట్ ఫర్ 8 డేస్ అండ్ ఏ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ అంటున్నాడు బి అనేవాడు దీన్ని ఏం చేశాడంటే 8 రోజుల పాటు పని చేసి వెళ్ళిపోయాడంట అటువంటి అప్పుడు ఏకి ఎంత కాలం పట్టిద్ది అని అడుగుతున్నాడు ఏకి ఎంత కాలం పట్టిద్ది చూడండి దీనికి టోటల్ వర్క్ రాసుకొని చేయొచ్చు లేదా రేషియోను రెండు చేయొచ్చు ఇబ్బంది ఏమి లేదు ఓకే చూడండి ఏనేవాడు 15 రోజులు చేస్తాడు బి అనేవాడు 10 రోజులు చేస్తాడు కాబట్టి ఏనేవాడు 15 రోజుల్లో బి 10 రోజుల్లో చేస్తాడు ఓకే కాబట్టి ఏకి 15 రోజులు పడితే బీకి ఎన్నాళ్ళు పట్టింది 10 రోజులు జస్ట్ సింప్లిఫై చేసుకోండి 5 3 5 రోజులు ఇది 3 పడితే 2 పట్టింది ఇది 3 పడితే 2 పట్టింది బి అనేవాడు 8 రోజుల పాటు పనిచేశాడు బి సొంతగా పనిచేస్తే 10 రోజుల్లో పని పూర్తి అయిపోయింది బి సొంతగా పనిచేస్తే 10 రోజుల్లో పూర్తి అయిపోయే పనిని 8 రోజులు చేసేసాడు 8 రోజుల పాటు చేస్తే ఇంకా వాడికి 2 రోజుల పనే కాదు మిగిలేది బి అనేవాడు ఒంటరిగా చేస్తే 10 రోజుల్లో చేసే పని ఇంకేం మిగిలింది వాడికి 8 రోజులు చేసేస్తే ఇంకా 2 రోజులు బీకి 2 రోజులు పని మిగిలింది మరి బీకి 2 రోజులు పడితే ఏకి ఎంతకాలం పడింది 3 రోజులు అయిపోయిందిగా బీకి ఎంతకైనా బీకి 2 రోజులు పడితే ఏకి ఎంతకాలం పట్టింది 3 రోజులు అదే వాడు అడిగింది 3 రోజులు అయిపోయింది పని నెక్స్ట్ వన్ 56 ఏ అండ్ బి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 18 డేస్ అండ్ 15 డేస్ రెస్పెక్టివ్లీ ఓకే ఏబి ఇద్దరు చూడండి ఏ అండ్ బి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 18 అండ్ 15 డేస్ రెస్పెక్టివ్లీ దే స్టార్టెడ్ డూయింగ్ ద వర్క్ బట్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 3 డేస్ ఈ హ్యాడ్ టు లీవ్ అండ్ బి అలోన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ద హోల్ వర్క్ వాస్ కంప్లీటెడ్ ఇన్ అన్నాడు ఏబి ఒంటరిగా అంట ఏ ఒంటరిగా చేసే 18 రోజులు పట్టింది బి ఒంటరిగా చేసే 15 రోజులు పట్టింది ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేశారు 3 రోజుల తర్వాత ఏనేవాడు వెళ్ళిపోవాల్సి వచ్చింది వెళ్ళిపోవాల్సి వస్తే ఇక ఏం చేశాడు బి అక్కడే ఉండేది వాడు అక్కడే మిగతా పని చేసేసుకున్నాడు మొత్తం పని ఎంతకాలంలో పూర్తయింది అని అడుగుతున్నాడు 18 15 చూడగానే ఏమి రాసుకోవచ్చు మీరు 18 15 చూసారు టోటల్ వర్క్ నేను రాసుకుందాం 90 టోటల్ వర్క్ నేను రాస్తున్నాం 90 రాస్తున్నాం
ఇప్పుడు రోజుకి ఎంత చేస్తాడు అప్పుడు 18 5లు ఓకే అప్పుడు వాడు ఏం చేస్తాడు రోజుకి 18 రోజులు పూర్తి చేశాడు కాబట్టి 6 చేస్తాడు 6 చేస్తాడు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు వర్క్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు ఎంత అయ్యింది రోజుకి ఎంత పని ఎంత అయ్యింది 11 అయ్యింది ఇద్దరు కలిస్తే ఏమైంది 11 అయ్యింది 3 రోజుల పాటు పని చేశారు 3 రోజులు ఎంత పని పూర్తి అయిపోయింది 11 చప్పున 3 రోజుల్లో 33 వరకు కంప్లీట్ చేసి ఉంటారు 33 వరకు కంప్లీట్ చేసి ఉంటారు ఓకే ఇంకెంత చేయాలి అప్పుడు మిగిలిపోయింది 57 చేయాలి 57 చేయాలి ఎవరు చేస్తారు ఇప్పుడు కేవలం పని చేసేది ఎవరు ఇది ఒక్కడేగా 90 వరకు ఉంది ఇదేమో రోజుకి 5 చేయగలడు ఇదేమో 6 చేయగలడు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు ఎన్నాళ్ళు చేశారు 3 రోజులు చేశారు రోజుకు 11 జరిగింది ఇద్దరు కలిస్తే అట్లా 3 రోజుల్లో 93 వరకు పూర్తి అయిపోయింది ఇంకేం పోయి అనుకుంది 57 వరకు ఉంది ఆ 57 వరకు నిసారి ఎవరు చేయాలి ఏ వెళ్ళిపోతే బి ఒక్కడే చేయాలి బి ఒక్కడే చేయాలంటే ఏం చెప్పింది వాడి కెపాసిటీ 6 కాబట్టి బి కెపాసిటీతో చేస్తాడు ఓకేనా 319 3 రోజులుగా రాసుకున్నాం ఓకేనా ఓకే మొత్తం పని ఎంతకాలంలో పూర్తయింది అని అడుగుతున్నాడు ఏం చెప్పచ్చు అప్పుడు ఇది 1/2 5/3 12.5 రోజుల్లో పూర్తయిపోయింది ఓకేనా అవి 3 పోతే ఎలా రాస్తారు 19/2 9 1/2 రాస్తారు కదా 9 1/2 దీన్ని రాయలేరా 9 1/2 2 9 18 1 9.5 మొత్తం పని పూర్తయింది ఎంతకాలంలో బి ఒంటరిగా పనిచేసింది ఎంతకాలం అంటే చెప్పేవాళ్ళం మనం బి ఒంటరిగా పనిచేసింది ఎంతకాలం అంటే 9 1/2 చెప్పేవాళ్ళం కానీ పని మొత్తం ఎంతకాలంలో పూర్తయింది అన్నాడు వాడు ఇద్దరు కలిసి చేసింది ఈ 3 రోజులు ఉన్నాయి ఇద్దరు కలిసి చేసిన 3 రోజులు ప్లస్ ఒంటరిగా చేసిన 9 1/2 రోజులు మొత్తం కలుపుకొని చెప్పొచ్చు 12.5 రోజుల్లో పని పూర్తయిపోయింది 12.5 రోజుల్లో ఓకే సింపుల్ అండి ఈ 9 1/2 రాయడము ఈ 3 కూడి చెప్పడం ఇవన్నీ కనీసం తెలవాలి మీకు అవి కూడా నేను చూపించాల్సిన అవసరం ఉండకూడదు 9 1/2 రాయని దానిని ఆ విధంగా ఓకే 12 రోజుల్లో పని పూర్తి అయిపోయింది 56 నెక్స్ట్ వన్ 57 ఏబిసి కెన్ సపరేట్లీ డూ ఏ జాబ్ ఇన్ 12, 15, and 20 డేస్ రెస్పెక్టివ్లీ దే స్టార్టెడ్ వర్క్ టుగెదర్ బట్ సి లెఫ్ట్ ఆఫ్టర్ 2 డేస్ ద రిమైనింగ్ వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇన్ అంటున్నాడు ఏబిసి ఒంటరిగా 12, 15, 20 రోజుల్లో చేసుకోగలరంట వాళ్ళ ముగ్గురు కలిసి పని ప్రారంభించారు కానీ సి అనే వాడు 2 రోజులు మాత్రం పనిచేసి 2 రోజుల తర్వాత వెళ్ళిపోవాల్సి వచ్చింది మిగతా పని ఎంతకాలంలో పూర్తయింది ఇక్కడ మొత్తం పని ఎంతకాలంలో పూర్తయింది అని అక్కర్లా మనకి మిగతా పని ఎంతకాలంలో పూర్తయింది అని అంటున్నాడు 12, 15, 20 కాబట్టి ఏం చెబుతావు టోటల్ వరకు 60 అనేసుకుంటాం టోటల్ వరకు 60 మరి మొదటి ఎంత చేస్తున్నట్టు 5 చేస్తున్నట్టు 2/4 చేస్తున్నట్టు 3/4 కెపాసిటీ ఎంత 3 ముగ్గురు కలిసి 2 రోజులు పనిచేశారు ముగ్గురు కలిస్తే ఎంత జరుగుతుంది పని చూడండి 12 పని జరుగుతుంది ముగ్గురు కలిస్తే ఏం జరుగుతుంది 9 + 3 = 12 పని 12 పని 2 రోజులు పాటు చేశారంటే ఎంత పని పూర్తయిపోయింది 24 పని పూర్తయిపోయింది 24 పని పూర్తయిపోయింది ఇంకెంత పని ఉంది 36 పని ఉంది ఇంకెంత పని ఉంది 36 పని ఎవరెవరు చేస్తారు ఈసారి సి వెళ్ళిపోయాడు సి వెళ్ళిపోయాడు ఇంక లేడు సి వెళ్ళిపోయాడు ఇంక వీళ్ళిద్దరుగా చేసేది వీళ్ళిద్దరు కలిసి ఎంత పని పూర్తయింది రోజుకి 5, 4, 9 పూర్తయింది కాబట్టి ఎంతకాలం అయింది 4 డేస్ ఓకే ఎంతకాలం పట్టింది 4 డేస్ అదే మనకు కావాల్సింది రిమైనింగ్ వర్క్ ఎంతకాలం పట్టింది అని అన్నాడు కాబట్టి ఆ 4 డేస్ మొత్తం పని ఎంతకాలంలో పూర్తయిందంటే ఏం చెప్పేవాళ్ళం మొత్తం పని ఎంతకాలంలో పూర్తయింది అన్నోనంటైతే ఇది ఒంటరిగా వీళ్ళిద్దరు కలిసి పనిచేసిన 4 రోజులు ప్లస్ ముగ్గురు కలిసి పనిచేసిన 2 రోజులు మొత్తం కలిపి 6 అని చెప్పుకునేవాళ్ళం ఎప్పుడు ఒంటరిగా కాకుండా మొత్తం పనికి ఎంతకాలం పూర్తయింది అన్నప్పుడు ఇక్కడ ఉన్నాడు మిగతా పనికి రిమైనింగ్ వర్క్ మిగతా పనికి ఎంతకాలం అన్నాడు కాబట్టి 4 ఏమని ఆన్సర్ అవుతుంది ఓకే ఇందాక వచ్చిన లాగా మొత్తం అన్నట్టు అది కూడా కలిపి చెప్పాలి జాగ్రత్త చెప్పిన ఆన్సర్ లెక్క చేసి కూడా తప్పెట్ట ఆప్షన్ ఓకే 6 ఈ 6 కూడా ఇచ్చారు చూడండి కాబట్టి ఒక కాలం అది కూడి చెప్పినా కూడా అదే వాళ్ళలో కూడిన 6 కూడా ఆప్షన్లో ఉంటుంది జాగ్రత్త చేసి చెప్పండి నెక్స్ట్ వన్ ఏ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 డేస్ బి ఇన్ 20 డేస్ అండ్ సి ఇన్ 30 డేస్ బి అండ్ సి టుగెదర్ స్టార్ట్ ద వర్క్ అలోన్ వర్క్ అండ్ ఆర్ ఫోర్స్ టు లీవ్ ఆఫ్టర్ 2 డేస్ ద టైమ్ టేకెన్ బై ఏ అలోన్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఈజ్ అంటున్నాడు 58 చూడండి ఏ అనేవాడు పని 18 రోజులు చేయగలంటే బి అనేవాడు ఆ పని 20 రోజులు చేయగలడు సి అనేవాడు 30 రోజుల్లో చేయగలడు బీసీ ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు కానీ వాళ్ళిద్దరు 2 రోజుల పాటు పనిచేసిన తర్వాత వెళ్ళిపోవాల్సి వచ్చింది కేవలం 2 రోజులు మాత్రమే బీసీ కలిసి పనిచేశారు తర్వాత వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పుడు మిగతా పని ఏ ఒక్కడే చేస్తాడు ఓకే అటువంటిప్పుడు ఆ మిగతా పని వరకు ఎంతకాలం పట్టింది ఏకే ఒంటరిగా చేస్తానికని అడుగుతున్నాడు ఇక్కడ 18, 20, 30 చూశారు కదా ఏమని అర్థం టోటల్ వర్క్ని 30 × 90 తీసుకుంటే 20తో పాటు కాబట్టి 180 తీసుకుందాం ఓకే 180 టోటల్ వర్క్ 180 అన్నాం అప్పుడు వీడియొక్క కెపాసిటీ ఎంత అప్పుడు 18, 15 చేసినట్టు వీడియొక్క కెపాసిటీ ఎంత 9 చేసినట్టు వీడియొక్క కెపాసిటీ ఎంత 6 ఓకే వీడియొక్క కెపాసిటీ ఎంత 6
బీసీ కలిసి స్టార్ట్ చేసి రెండు రోజులు పనిచేశారు బీసీ వరకు ఈడీఏ బీసీ బీసీ వరకు చేస్తే రోజుకి ఎంత జరిగింది 15 జరిగింది 15 చెప్పండి రెండు రోజులు చేశారు కాబట్టి ఎంత పని పూర్తయిపోయింది 30 పని పూర్తయిపోయింది 9 6 తో 15 చేయగలరు వాళ్ళు రెండు రోజులు బీసీ కలిసి పనిచేశారు అంటే 30 పని చేసేశారు 180 లో 30 పని పోతే ఇంకా మిగిలింది అంతా 150 పని మిగిలింది 150 పని 180 లో 30 అయిపోయింది 150 మిగిలింది దీన్ని సార్ ఎవరు చేయాలి ఏ వంటరగా చేయాలి ఏ వంటరగా చేస్తే రోజుకి ఎంత చేయగలడు 10 చేయగలడు కాబట్టి ఎంత టైం మిగిలింది 15 ఎంత టైం పట్టింది 15 పట్టింది 58 ఓకే అటువంటిప్పుడు ఏకి వంటరిగా మిగతా పని రిమైనింగ్ వర్క్ వరకే అన్నాడు కాబట్టి 15 అలా కాకుండా మొత్తం పని ఎంత కాలంలో పూర్తయిందంటే ఏం చెప్పేవాళ్ళం అప్పుడు ఈ 15 చెప్పేవాళ్ళం ప్లస్ వాళ్ళిద్దరూ కలిసి రెండు రోజుల పాటు పనిచేశారు కదా వాళ్ళిద్దరూ కలిసి రెండు రోజుల పాటు పనిచేశారు కదా ఆ రెండు కలుపుకొని చెప్పాల్సి ఉండేది ఈ ఒంటరిగా పనిచేసిన 15 రోజులతో పాటు వాళ్ళిద్దరూ కలిసి పనిచేసిన రెండు రోజులు కలిపి చెప్పాల్సి ఉండేది మొత్తం పని ఎంత కాలంలో పూర్తయింది అన్నట్టయితే కానీ ఇక్కడ మనకి ఏమైంది రిమైనింగ్ వర్క్ వరకు ఎంత కాలంలో పూర్తయింది అన్నాడు కాబట్టి మిగతా పనిని ఏనేవాడు 15 రోజులు చేశారు ఆ 15 మన ఆన్సర్ అవుతుంది 58కి ఓకే నెక్స్ట్ వన్ 59. A can complete a piece of work in 10 days, B in 15 days and C in 20 days. AC worked together for 2 days and then A was replaced by B. In how many days altogether the work completed? A never opened 10 రోజులు చేయగలడు, B never 15 రోజులు, C never 20 రోజులు చేయగలడు. AC ఇద్దరు కలిసి పనిచేయడం స్టార్ట్ చేసి 2 రోజులు చేశారు. AC ఇద్దరు స్టార్ట్ చేసి 2 రోజులు చేశారు. తరువాత 2 రోజుల తర్వాత ఏం జరిగింది? A was replaced by B. A ప్లస్ లో B వచ్చాడు. A ని తీసేసి B ని పెట్టారు. C మాత్రం అంతే ఉన్నాడు. C మాత్రమే మార్చలేదు ఏ ప్లేస్ లో బి వచ్చాడు అంటే ఫస్ట్ ఏ సి స్టార్ట్ చేశారు కదా రెండు రోజులు పని చేసిన తర్వాత వాళ్ళు ఇద్దరు ఏ వెళ్ళిపోయి వాడి ప్లేస్ లో బి వచ్చాడు అంటే వాడితో పాటు ఇప్పుడు సి వాళ్ళు పనిచేస్తున్నాడు అండి బి అంటే సి పనిచేస్తున్నారు మిగతా పని ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్ మొత్తం పని ఎంతకాలం పూర్తయింది అడుగుతున్నాడు 10 15 అండ్ 20 నంబర్స్ ఉండగా ఏమైనా వచ్చి టోటల్ వర్క్ దట్ ఈస్ 60 టోటల్ వర్క్ 60 అన్న ఇది ఏం చేస్తుంటప్పుడు ఏ ఏం చేస్తాడు కెపాసిటీ 6 వీడి కెపాసిటీ ఏమైనా వస్తాం 4 వాడి కెపాసిటీ ఏమైనా వస్తాం 3 ఫస్ట్ ఎవరెవరు స్టార్ట్ చేశారు ఏ అండ్ సి ఏసీ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు ఏసీ ఏసీ ఈడిఆ ఏసీ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు రెండు రోజులు పాటు పనిచేశారు వాళ్ళిద్దరు కలిస్తే రోజుకి ఎంత చేయగలరు 9 చేయగలరు వాళ్ళిద్దరు కలిస్తే రోజుకి ఎంత చేయగలరు 9 చేయగలరు 6 3 9 అట్లా రెండు రోజుల పాటు పనిచేశారంటే ఏం జరిగింది 9 రోజులు 18 పని పూర్తయిపోయింది 18 పని పూర్తయిపోతే ఇంకెంత పని మిగిలింది 42 ఓకే 18 పని పూర్తయిపోతే ఏం మిగిలింది 42 అరవైలో వాళ్ళిద్దరూ కలిసి 6 3 చొప్పున 9 చొప్పున రెండు రోజులు చేశారు కాబట్టి ఎంత పని పూర్తయిపోయింది 18 పని పూర్తయిపోయింది కాబట్టి మిగతా పని 60లో 18 అయిపోతే 42 పని ఉంది అని చెబుతున్నాం ఇప్పుడు ఏం జరిగింది చూడండి ఏసీ పని చేస్తున్నాడు దాంట్లో ఏని బీతో రీప్లేస్ చేశారంటే ఏ మానేసేశాడు వాడి ప్లేస్లోకి బీ వచ్చాడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు మనం చేసుకోవచ్చు మనం బి అండ్ సి ఇద్దరు పనిచేస్తున్నారు చూడండి ఫస్ట్ ఏసీ ఇద్దరు పనిచేస్తుంటే ఈసారి ఏం చేశాడు ఏ వెళ్ళిపోయాడు వాడి ప్లేస్లోకి ఎవరు వచ్చాడు బి వచ్చాడు రీప్లేస్ అయ్యారు అంటే ఈసారి ఎవరు పనిచేస్తున్నారు బీసీ ఇద్దరు పనిచేస్తున్నారు కాబట్టి బీసీ ఇద్దరు కలిసి పనిచేస్తే రోజుకి ఎంత జరిగింది ఇటు 4 చేయగలడు ఇటు 3 చేయగలడు కాబట్టి ఏం జరిగింది 7 జరిగింది ఇద్దరు కలిసి 7 జరిగింది మొత్తం మీద ఎన్ని ధరలు పెట్టింది 6 డేస్ పట్టింది 6 డేస్ కానీ రిమైనింగ్ ఎంత రిమైనింగ్ ఎంత కాలంలో పూర్తయిందంటే 6 అని చెప్పేవాళ్ళం కానీ ఇక్కడ మనకు ఆన్సర్ అది కాదు ఆల్ టుగెదర్ మొత్తం పని ఎంత కాలంలో పూర్తయింది అని అడుగుతున్నాడు మొత్తం పని చూడండి ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్ అన్నాడు పని మొత్తం ఎంత కాలంలో పూర్తయిపోయింది అని అడుగుతున్నాడు ఏసీ ఇద్దరు కలిసిందేమో రెండు రోజులు ఏసీ ఇద్దరు కలిసి పనిచేసిందేమో రెండు రోజులు ప్లస్ బీసీ ఇద్దరు కలిసి పనిచేసిందేమో 6 రోజులు మొత్తం కలిపి 8 డేస్ మన ఆన్సర్ అవుతుంది 8 డేస్ ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది ఓకే మిగతా పనికి ఎంతకాలం పూర్తయిందంటే 6 అని చెప్పేవాళ్ళం మొత్తం పని ఎంతకాలం పూర్తయిందంటే వీళ్ళిద్దరు పనిచేసిన రెండు రోజులు వీళ్ళిద్దరు పనిచేసిన 6 రోజులు మొత్తం కలిపి 8 రోజుల్లో పని పూర్తయిందని చెప్పి ఆప్షన్ బి మన ఆన్సర్ అని చెప్పాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 60 A machine P can print 1 lakh books in 8 hours. Machine Q can print the same number of books in 10 hours. And machine R can print them in 12 hours. All machines are started at 9 a.m. While machine P is closed at 11 a.m. Then the remaining two machines complete the work approximately at the time will the work be finished. చూడండి ఒక మషిన్ పి అనేది ఉందంట అది 100,000 పుస్తకాలను 8 గంటల్లో పూర్తి చేయగలదంట 100,000 పుస్తకాలను 8 గంటల్లో ప్రింట్ అయ్యగలదు మషిన్ క్యూ అనేది ఉంది అది అదే 100,000 పుస్తకాలని 10 గంటల్లో ప్రింట్ అయ్యగలదు ఆర్ అనే మషిన్ అదే 100,000 పుస్తకాలని 12 గంటల్లోనే ప్రింట్ చేయగలదు ముగ్గురు కలిసి మూడు మషిన్లని ఉదయం 9 గంటలకి స్టార్ట్ చేశాడు ఉదయం 11:00 పీని ఆపేశాడు అంటే 2 గంటల పాటు ఆ రెండు మూడు కలిసి పనిచేసినాయి ఉదయం 9 మూడు మషిన్లో కలిసి స్టార్ట్ చేసి 1:11 అయిన తర్వాత పీని ఆపేశాడు మొదటి మషిన్ పీని ఆపేశాడు అంటే 2 గంటల పాటు అక్కడే మనకు అర్థమైంది 9:00 నుంచి 11:00 దాకా 2 గంటల టైం ఉంది 2 గంటల్లో ఏం జరిగింది ఆ మూడు మషిన్లు కలిసి పనిచేసినాయి తర్వాత 11:00 పీని ఆపేసేసి మిగతా రెండు మషిన్లను మాత్రమే పనిచేయడం స్టార్ట్ చేశాడు అటువంటిప్పుడు పని ఉరమరుగా ఎప్పుడైపోతుంది అప్రాక్సిమేట్లీనే కావాలి మనకి సుమారుగా ఎన్నింటికి అయిపోయింది అని అడుగుతున్నాడు అప్రాక్సిమేట్లీలో ఉన్నప్పుడు మనకు కొద్దిగా ఫీజిబిలిటీ ఏముంటుంది ఇది గవకన ఒకవేళ 29 నెంబర్ మిగిలింది అనుకోండి కొట్టేళ్ళినప్పుడు దాన్ని 30గా తీసుకుందాం ఇబ్బంది ఏముంది 30 అయితే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ కావాల్సిన మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు
ఓకే కాబట్టి అప్లైజ్ మెన్షనల్ ఉన్నప్పుడు మనకి ఇంకా ఫేస్బుల్ ఇచ్చేసినట్టే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టే మనకాడు చూడండి ఇక్కడ లక్ష పుస్తకాలు అంటున్నాడు ఓకే లక్ష పుస్తకాలు క్యూఎన్ఏ చేసిన అదే లక్ష పుస్తకాలు చేశాడు ఎంపీక్యూ ఆర్ అనేవాడు చేసిన అదే లక్ష పుస్తకాలు అంటే మనం ఇక్కడ లక్షణం దగ్గర పట్టించుకోకూడదు లక్షణంగానే భయపడమాకండి అది కాదు మనం పట్టించుకోవాల్సింది పి చేసిన అదే పని చేశాడు క్యూ చేసిన అదే పని చేశాడు ఆర్ చేసిన అదే పని చేశాడు ఏడు చేసినా కూడా ఏం చేశాడు అదే పని చేశారు కాబట్టి మనం అక్కడ లక్ష అనే ప్లేస్లో మనకు నచ్చిన నెంబర్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం చూడండి ఇబ్బంది ఏం లేదు ఏది డేటా మీద చేసినా ఇబ్బంది ఉండదు లక్ష బదులు తీసేసి ఎవరైనా చేసిన అదే పని కదా ముగ్గురు చేసిన అదే కామన్ పని కాబట్టి ఈ 8 గంటల్లో ఈ 10 ఈ 12 ఉంది కాబట్టి ఏం తీసుకుందాం మనం జస్ట్ 120గా తీసేసుకుందాం టోటల్ వర్క్ను 120 అంటున్నా ఆ లక్ష బదులు 120 పెట్టేయండి ఏం లేదు ఒక పుస్తకాలే పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు 1/8 + 1/8 అనిగా రాసుకోవచ్చు ఒక పుస్తకమే తీసుకోవచ్చు లక్ష పుస్తకాలు అక్కర్లేదు 100 పుస్తకాలని తీసుకోవచ్చు ఇబ్బంది లేదు నేను మీకు అన్ని చూపిస్తాను చూడండి జనరల్గా మనం అలవాటు పడినట్టు ఎల్సిఎం ప్రకారమే తీసుకోండి 120 ఇబ్బంది ఏమీ లేదు ఆ లక్ష ప్లేస్లో మనకు కావాల్సిన నెంబర్ని పెట్టండి లక్షణంగా భయపడి 8 కొట్టేసి వేలల్లోకి రాయమాకండి దాని పాయింట్లోకే ఇబ్బంది ఏం లేదు 120 కాబట్టి వీడు ఎంత చేస్తున్నాడు వీడి కెపాసిటీ ఏమైంది 8 గంటలు చేస్తే వీడి కెపాసిటీ 15 అనుకోవచ్చు రెండవడి కెపాసిటీ ఎంత క్యూ అనేవాడు 10 గంటలు చేస్తాడు కూడా వీడి కెపాసిటీ 12 అనుకోవచ్చు ఆర్ అనేవాడు 12 గంటలను చేస్తాడు కూడా వీడి కెపాసిటీ ఎంత అనుకోవచ్చు 10 అనుకోవచ్చు వాడి కెపాసిటీ 10 ఫస్ట్ ఏం చేశారు మూడు కలిసి పనిచేస్తాం స్టార్ట్ చేసినాయి మూడు కలిసి ఎంతకాలం పనిచేసినాయి 2 గంటల పాటు 9 స్టార్ట్ చేస్తే 11 అయిపోయింది కదా 2 గంటల పాటు మూడు కలిసి 2 గంటల పాటు పనిచేసినాయి ఎంత చేస్తే మూడు కలిస్తే 1 గంటలో 15, 12, 27, 37, 37 జరిగినాయి 2 గంటలు ఏం జరిగింది 74 అయిపోయింది ఓకే గంటకు 37 జరగాలో 2 గంటలు ఏమైంది 74 కంప్లీట్ అయిపోయింది 74 కంప్లీట్ అయిపోయింది ఇంకెంత పని మిగిలిపోయి ఉంటుంది చెప్పాను కదా జస్ట్ ఒక అప్రాక్సిమేషన్ తీసుకోండి 75 తీసుకోండి ఇబ్బంది ఉంది 70 తీసుకుంటే ఈ పాతిక దగ్గర మొత్తం 45 మిగిలింది ఇంకా అప్రాక్సిమేషన్ కదా మనకు కావాల్సింది జస్ట్ 45 మిగిలింది 45 మిగిలింది దాని సరే ఎవరు చేయాలి వీడు ఆగిపోయాడు ఈసారి వీడు ఆగిపోతే ఇంక వీళ్ళిద్దరు పని చేయాలి ఈసారి వీళ్ళిద్దరు పని చేస్తే ఎంత జరిగింది 22 జరిగింది వీళ్ళిద్దరు కలిసి పని చేస్తే ఎంత జరిగింది గంటకి 22 జరిగింది 12 కెపాసిటీ 17 కెపాసిటీ 22 జరిగింది 22 × 44 కదా జస్ట్ 2 గంటల మీద కొద్ది టైం పట్టింది 2 గంటల మీద కొద్ది టైం ఇంకా 2 గంటల మీద కొద్ది టైం ఇప్పుడు ఎంత టైం అయింది 11 అయింది 11 ఏఎం అయింది దాని నుంచి 2 గంటలు 2 గంటలు తీసుకోవాలి కొద్దిగా 2 గంటల మీద కొద్ది గంట 1 గంట పైన కొద్దిగా చిల్లర పని జరిగింది 1 గంట తర్వాత ఇంకొద్దిగా 11 నుంచి 2 గంటలు ముందుకు వెళ్ళావు 12, 1 1 గంట మీద కొద్దిగా ఎక్కువ అప్రాక్సిమేషన్ ఎప్పుడైంది 1 PM కి అయిపోయింది 120 తీసుకొని చెప్పేయండి లక్ష్యం అక్కర్లేదు మీరు లక్ష్యం తీసుకొని 8 భాగాలు చేసి ఓకే దాన్ని రాయడం లక్ష్యం తీసుకొని 10 భాగాలు చేసి 10,000 రాయడం లక్ష్యం తీసుకొని 12 భాగాలు చేసేసి అది రాయడం ఇది 8 డివైడ్ చేసి 12,500 రాయడం ఇవన్నీ వద్దండి అర్థం చేసుకోండి అదే పని కదా మనం ఇక్కడ యూనిఫామ్ అదే పని చెప్పి ఉన్న చేత వీడైనా లక్ష చేసినా అదే టైం పట్టింది వీడు 120 చేసినా అదే అదే విధంగా పట్టింది అదే రేషియోలో కాబట్టి అది దాన్ని రీప్లేస్ చేయండి 120తో లేదు 100 తీసుకొని చేసుకుంటాం మేమంటే అది ఇబ్బంది చూడండి లెట్ 100 బుక్స్ ఎవడైనా చేస్తుంది 100 బుక్స్ పని చేస్తున్నారు అనుకుందాం ఒకే బుక్ రాయాలి నువ్వు ఒకటని తీసుకో ఇబ్బంది లేదు ఎవరికైనా సేమ్ వర్క్ కాకపోతే 100 పుస్తకాలు నేడు 8 గంటలు చేస్తున్నాడంటే ఏం చెప్పుకోవచ్చు సింపుల్గా మనం దాదాపు 12 చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఓకే 1296 కాబట్టి 12 చేస్తాడు సుమారుగా రెండోవాడు 100 పుస్తకాలను 10 గంటలు చేస్తే వాడి కెపాసిటీ 10గా తీసుకోవచ్చు మనం మూడోవాడు 12 గంటలు చేస్తున్నట్టు ఏం చేసుకోవచ్చు 12, 8 కాబట్టి వాడి కెపాసిటీని తీసుకుందాం జస్ట్ ఒక 8గా తీసుకుందాం మొత్తం మీద ఎంత పని పూర్తవుతుంది 12, 8, 20, 30, 30 అవుతుంది ఎంతకాలం పని చేశారు వాళ్ళు 2 గంటలు పని చేస్తే 60 అయిపోయింది ఇంకా 40 ఉంది 40 అయిపోయింది వీళ్ళు డాగిపోయాడు డాగిపోయాడు ఇప్పుడు ఎవరు చేయాలి వీళ్ళిద్దరు ఏం చేస్తారు 18 చేస్తారు 18 చప్పున 18 × 2 = 36 పాయింట్ సంథింగ్ 2 పాయింట్ సంథింగ్ ఏదో ఓకే 2 పాయింట్ 18 మళ్ళీ 2.2 అంటే అక్కడి నుంచి మళ్ళీ 2 గంటలు 11 కానించి మళ్ళీ 2 గంటల మీద కొద్ది టైము అంటే ఏం చెప్పుకోవచ్చు 11 తర్వాత 1 తర్వాత ఇది మీరు చూసారుగా 100 బుక్స్ తీసుకొని చేసిన ఇబ్బంది ఏం లేదు మన తీరు ప్రకారం ఎల్సిఎం తీసుకొని 120 తీసుకొని చేసిన ఇబ్బంది లేదు లాస్ట్ చేయకుండా రేపొద్దున కాస్త ఇబ్బంది కన్నా అనిపించాను ఏమన్నా సంథింగ్ ఏదైనా 397 సంథింగ్ ఏదైనా నెంబర్ ఇచ్చాడు అనుకుందాం ఇన్ని పుస్తకాలు చేస్తున్నారని కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అన్న నెంబరు లేదు 1394 ఇచ్చాడు లేదు ఏదైనా 2793 ఇచ్చాడు సంథింగ్ ఏదైనా నెంబర్ ఇన్ని పుస్తకాలు చేస్తున్నారు ఎవరన్నా అంటారు ఈ నెంబర్స్ పైన మనం చేయడం చాలా కష్టం అయ్యింది అప్పుడు మనం కొద్దిగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఎవరైనా అదే కదా పని చేస్తుంది కాబట్టి యూనిఫామ్గా ఒక పని ఇద్దాం వాళ్ళకి యూనిఫామ్గా ఎవరైనా చేస్తుంది ఒక పని వాళ్ళకి ఇద్దాం అని చెప్పేసి యూనిఫామ్గా ఒకటి తీసుకోండి ఆ యూనిఫామ్గా తీసుకునేప్పుడు మనం ఏం చేస్తాం ఎవరైనా సరే ఒకే పని చేస్తున్నారు కాబట్టి కామన్గా అందరికీ ఎల్సిఎం తీసుకుని 120 అయినా ఇవ్వచ్చు లేదనుకుంటే అందరూ ఒకే పని చేస్తున్నారు కాబట్టి 100 బుక్స్ అయినా తీసుకోవచ్చు లేదా అందరూ లెట్ 1 బుక్ అనుకోవచ్చు లెట్ 1 బుక్ చేస్తున్నారు కాబట్టి 1వ వాడి కెపాసిటీ 1/8 అయింది 2వ వాడి కెపాసిటీ 1/10 అయింది 3వ వాడి కెపాసిటీ 1/12 అయింది 2 గంటలు చేశారు కొద్ది కాంప్లికేట్ బాగా ఓకే కాబట్టి ఏ విధంగానే చేసుకోవచ్చు ఇబ్బంది పడి మోక బాగండి లక్షణాలు కదా రౌండ్ ఫిగర్ పర్లేదు మీరు ఒకవేళ చేసినా సరే లక్ష కాకుండా ఇప్పుడు నేను చెప్పి నీ నెంబర్లు ఇచ్చారు అనుకోండి చాలా ఇబ్బంది పడిపోతాం అటువంటప్పుడు కొద్దిగా మనం కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకొని వర్కొకరైతే యూనిఫామ్గా అందరికీ ఒకే వర్క్ ఇచ్చి చేపించుకోవచ్చు ఓకే జాగ్రత్తగా చేయండి 3 పార్ట్స్ కంప్లీట్ అయినాయి మనకి జాగ్రత్తగా చేయండి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం థ్యాంక్ యూ